వైస్రాయ్ ఎపిసోడ్ లో ఏమైనా ఆఫర్ ఇచ్చారా చంద్రబాబు గారు? ఏముండరా ఇదని చూసుకుంటే కాంగ్రెస్ లక్ష్మీ తెచ్చుకోవడం వల్లే రామారావు గారికి అలాంటి అవమానం జరిగిందా? రోజా గారు అయితే ఏం మాట్లాడతారు ఇక ఆమె విజయవాడ నడిపోటిన పట్టభాగాలు కారులో పెట్టి అందరికి సీట్లు ఇస్తే ఇక రామారావు గారు పోటీ చేసేది ఏంటి? మార్గాని భారత్ ఎంపీలు అవటానికి కేంద్రంలోకి వెళ్ళటానికి నేను దోహదపడ్డాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేను తా డిక్టేటర్. ఇప్పుడు మీతో చెప్పాను మనసుకు రెండు మూడు లోటుపాట్లు చెప్పాను పార్టీకి. అంత మాత్రాన నేను చంద్రబాబు గారికి వ్యతిరేకం, లోకేష్ వ్యతిరేకం, పార్టీకి వ్యతిరేకం కాదు కదా. నాకు సుబ్బారెడ్డి గారు పిలిచారు, అయితే ఒక 10 కోట్ల ముందు డిపాజిట్ చేయమన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి రాజయ్య కల్లం తమ్ముడు లాంటి వాడిని విన్నాను, కరెక్టేనా? వైఎస్ఆర్సీపీకి దగ్గర అయ్యారని కరెక్టేనా? నేను అడిగాను సార్. ప్రతి మేయర్తోనూ విభేదిస్తుంటారని ఒకసారి విభేదించవు. ఆర్థికంగా చాలా ఆస్తులు బాగుంది. ప్రతి గ్రామంలో కూడా 2 గ్రూపులు మెయింటైన్ చేస్తారని. ఏ గ్రూప్? ఆయన కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ప్రజా జీవితంలోకి వచ్చారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకున్నారు. క్లిష్ట సమయాలలో ఆయన వెంటే వెన్నంటే నడిచారు. రాజమండ్రిలో 9 సార్లు ఎన్నికల గోదాలోకి దిగి 6 సార్లు నెగ్గి అప్రతిహత నేతగా తనను తాను నిరూపించుకున్నారు. ఆయనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. లియో న్యూస్ ప్రేక్షకుల కోసం బుచ్చయ్య చౌదరితో ఇంటర్వ్యూ. బుచ్చయ్య చౌదరి గారు నమస్తే. నమస్కారం పిల్లయ్య గారు. సార్, గుంటూరు జిల్లా నరసాయిపాలెం నుంచి మీరు రాజమండ్రికి వచ్చారు. ఒక రకంగా మీరు ఈ ప్రాంతానికి వలస వ్యక్తి లెక్క. ఈ ప్రాంతం మీకు కులబలం గానీ వర్గబలం గానీ ఉన్న ప్రాంతం కూడా కాదు. ఇలాంటి ప్రాంతానికి మీరు రావడం ఎలా సాధ్యమైంది? వలస వ్యక్తికి ఒక ప్రాంతంలో ఉండే పరిమితుల్ని అధిగమిస్తూ మీరు స్థానికంగా ఒక అప్రతిహతమైన తిరుగులేని నాయకుడిగా ఎదగడం ఎలా సాధ్యమైంది? నేను మొదటి నుంచి కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్. మా అమ్మగారు రాత్రి పాఠశాలల్లో పాఠాలు చెప్పి దళితుల్ని ప్రయోజకులుగా చేసిన రోజుల్లో నుంచి మా మేనమామలు, మా కుటుంబం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో యాక్టివ్గా ఉండి దెబ్బతిన్నాం ఆ రోజుల్లో కూడా. ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తం. ఆ రోజుల్లో నేను ఇంటర్మీడియట్ సీనియర్ చదువుకుంటున్న సందర్భంలో మా పిన్ని గారి అబ్బాయి సరిగా చదువుకోవట్లేదని పిన్ని గారు గొడవ చేస్తే ఆయన రాజమహేంద్రవరంలో గురుకులంలో చేర్చడం కోసం వచ్చాం. నేను, మా నాన్నగారు, మా తమ్ముడు నిండబెట్టుకుని వచ్చాం. ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత మేము స్టేషన్కి వచ్చాడు, మళ్ళీ ఆయన వెనక వచ్చాడు నేను ఉండాలని చెప్పి. అప్పుడు మళ్ళా వెళ్తే అప్పుడు బుల్లయ్య గారు పిలిచి నువ్వేం చదువుతున్నావు నన్ను అడిగారు. నేను ఇంటర్ చదువుతున్నాను సార్, అప్పుడు 7th ఫారం అనేవాడు, 12th క్లాస్ అనమాట. గురుకులం స్థాపనలో మా గ్రామాల నుంచి బాగా సహాయం చేసి, ఆర్థిక సహాయం చేసి బాగా నిలబెట్టారు కనుక ఆ ప్రేమతో ఆయన పిలిచారు. నాకు రూమ్ ఇచ్చి వీరేశలింగ పంతులు గారి విద్యా సంస్థలో వీటి కాలేజీలో నన్ను జాయిన్ చేశారు సార్. ఆయనే స్వయంగా వచ్చి నన్ను జాయిన్ చేశారు. అక్కడ గురువులు, మంచి మంచి గురువులు ఉండేవారు. మధునా పంతులు, సత్యనారాయణ శాస్త్రి గారు, అలాంటి పెద్ద పెద్ద మంచి పండితులంతా కూడా ఉన్నారు. ఆ సీనియర్ ఇంటర్ పాస్ అయిన తర్వాత మరలా ఇక్కడ బీఎస్సీలో జాయిన్ అయ్యాను రాజమహేంద్రంలోని. మా నాన్నగారు అయితే మెడిసిన్ చేర్పించాలని గొడవ చేస్తుంటే నేను చదవలేను, నాకు వద్దని చెప్పి నేను బీఎస్సీ ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో బీఎస్సీలో చేర్చాను. దానికి కారణం ఉంది, నాకు అప్పుడు రామారావు గారు అని పంతులు గారు మంచి స్నేహితులు, రాము అని ఆయన గురుకులంలో టీచర్. నేనంటే చాలా అఫెక్షనేట్ గా ఉండి ఆయనతో స్నేహితం వల్ల నేను ఇక్కడే చదవాలి, ఇక్కడే ఉండాలన్న భావన. కళలకి సాహిత్యానికి పేరెనిక రాజమహేంద్రం. ఆ యాక్టివిటీ నాకు బాగా నచ్చింది సార్. ఇక్కడ ఇక్కడ అప్పుడు చాలా స్పీడ్గా ఉండేది, మంచి మంచి కవులంతా ఉండేవారు. ఆ కవులే కాదు, సాహిత్యం, నాటకాలు అవన్నీ కూడా చాలా ప్రభావితంగా ఉండేవి. నాకు ఆ కల్చరల్ యాక్టివిటీ నచ్చడంలో రాజమహేంద్రవరంలో ఉన్నాను. అదే సందర్భంలో ఆ ఇంటర్ తర్వాత నేను నా శ్రీమతి తోటి ప్రేమలో పడ్డాను. ముందుగా ప్రేమలో పడటంలో ఆ పెళ్లి దాకా వచ్చి పెళ్లి చేసుకొని నేను ఇక్కడే స్థిరపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రాజకీయంలో కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతిపడుగా, మార్క్సిస్ట్ లెనిస్ట్ పార్టీ దాకా కూడా సానుభూతిపడుగానే ఉన్నాం. నాగిరెడ్డి గారు, సుందరయ్య గారికి అనుచరులుగా ఉన్నాం ఆ రోజుల్లో. ఆ తర్వాత యాక్టివ్గా ఉన్నాం. తర్వాత వ్యాపారంలో స్థిరపడ్డాను నేను. కొంచెం వ్యాపారంలో స్థిరపడి కొంచెం స్పీడ్గా ఉన్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు మా తమ్ముడు ఎన్టీఆర్ అభిమాన సంఘంలో ప్రముఖ పాత్ర వహించేవాడు రాజేంద్ర ప్రసాద్.
ఆయన రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రారంభించబోతున్నాని అనౌన్స్ చేశాడు ఈ జిల్లా, చేసి ఒక మీటింగ్ కూడా పెట్టాడు. ఆయన యాక్టివ్ గా ఉన్నారు. సరే, పార్టీ ప్రారంభించిన తర్వాత ఒక 20 రోజులకి నాకు కబుర్ వచ్చింది. కల్చరల్ గాను అన్నిట్లో చాలా చురుగ్గా ఉండేవాడిని. అప్పుడు నన్ను రామారావు గారు పిలిపించారు, దేవినేని నెహ్రూ గారి ద్వారా పిలిపించి, మీరు చురుగ్గా ఉంటారు, తమ్ముడు కంటే మీరైతే బాగుంటుందని మీరు కన్వీనర్ గా ఉండండి అని ఆయన చెప్పారు. ఆయన కులాలు గోత్రాలు లేవు కదా అప్పటికి. కన్వీనర్ గా ఉండండి అంటే నాకు కొంచెం ఈ మద్య వ్యాపారం అవన్నీ ఉన్నాయి, నాకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఏం పర్వాలేదు, వ్యాపారాలు ఎవరికొరకు అప్పచెప్పి మీరు రండి అన్నారు. అప్పుడు కన్వీనర్ గా, ఫస్ట్ కన్వీనర్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ తెలుగుదేశం పార్టీ. అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో రంగు రుచి వాసన లేదు, ఇంకా జెండా రూపకల్పన కూడా జరగలేదు అప్పటికి. ఆ పరిస్థితిలో నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు. వెస్ట్ గోదావరి వైజాగ్ దాకా కూడా నేను తిరిగేవాడు. ఒక ఎవరు ఈ బుచ్చి చోదరు అనే పరిస్థితిలో ఉండేవాడు. ఈనాడులో పనిచేసిన నరసింహారావు గారు, ఆయన బహుశా టిటిడి టీవీకి కూడా వెళ్ళారు. ఆ నరసింహారావు గారు వాళ్ళంతా కూడా అప్పుడు విలేకరిగా ఉండేవారు. ఇక్కడ రోజు నా ఐటమ్స్ వేస్తుంటే పబ్లిసిటీ చేసి నా కారు వేసుకొని ఒక కారు దానికి జెండా కట్టుకొని వెళ్తుంటే జనం ఉప్పలు తప్పలుగా వచ్చేవాడు. ఆ రోజు రామారావు గారికి వచ్చినట్టుగా జిల్లాలో వచ్చేవారు. ఆ పరిస్థితుల్లో ఆ పార్టీ భుజాన్ని వేసుకొని పార్టీ సిద్ధాంతాలు ఇవని ముందుగానే జనంలోకి వెళ్ళడం జరిగింది. దానివల్ల ఆ మొదటి ఎలక్షన్ లో వచ్చేటప్పటికి అభ్యర్థుల నిర్ణయం కూడా దాదాపుగా నేనే చేశాను. 2 గోదావరి జిల్లాల్లో కూడా చాలా వరకు నేను చెప్పిన వాళ్ళకి సీట్లు ఇచ్చారు. నేను అప్పుడు ఏంటి, సామాజిక ఈక్వేషన్, నేను కమ్యూనిస్ట్ భావజాలతో వచ్చాను కనుక సామాజిక ఈక్వేషన్ అప్పటికే మేము రామారావు గారితో టూర్ లో తిరిగేవాళ్ళం, విస్తృతంగా తిరిగేవాళ్ళం ఆయనతో పాటు. హరికృష్ణ గారు డ్రైవర్ గా, ఆయన 40 ఏళ్ళ ఆయనతో పాటు ఈ 3 జిల్లాలే కాదు రాష్ట్రంలో చాలా జిల్లాలకి ఆయనతో పాటు ప్రయాణం చేసాం. ఆ అనుభవం దాంతో కొంత ఈ ముందుగానే మేల్కొన్నాం. అసలు అభ్యర్థులు ఎవరు ఎక్కడ అనేది మేల్కొనటంలో ఆ రోజుల్లో మంచి మంచి అభ్యర్థులు, బాగా చదువుకున్న వాళ్ళు, యువకుల్ని సామాజిక ఈక్వేషన్ చక్కగా చేసి అభ్యర్థులు నిర్ణయిస్తే మొత్తం 2 జిల్లాలు స్వీప్ చేశాం కదా. ఈస్ట్ గోదావరి 21 సీట్లు 21 సీట్లు గెలిచాం. 83 ఒక అనేక కులాల సమాహారం రాజమహేంద్ర. పైగా ఇది మైగ్రేటెడ్, మోస్ట్లీ మైగ్రేటెడ్, ఉత్తరాంధ్ర నుంచి దక్షిణాంధ్ర నుంచి వ్యాపారస్తులు కానీ లేక అనేక కులాల వారు బయట నుంచి వచ్చేవారు. 1 లక్ష జనాభా ఉంటే ఇవాళ 5 లక్షలు అయితే 5 లక్షల్లో 4 లక్షల మంది బయట నుంచి వచ్చేవారు. పైగా ఇక్కడ నాకంటే ముందు ప్రకాశం పంతులు గారు, ఆయన ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు, మర్చిపోక ఒంగోలు నుంచి వచ్చి ఆయన ఇక్కడ మంచి చైర్మన్ గాను రాజకీయానికి బీజం వేస్తున్న వాళ్ళు. కొవ్విడి లింగరాజు గారు, ఆ మంత్రిగా చేసిన ఏబి నాగేశ్వరరావు గారు, లేక నాకంటే ముందు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన ఏసీవై రెడ్డి గారు కానీ, చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారు కానీ, వాళ్ళంతా బయట వాళ్ళే, వాళ్ళంతా కూడా ఇక్కడ చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళే కనుక ఆ రాజకీయాల్లో స్థాన బలం కుల బలం లేకపోయినా నేను చొరవగా వెళ్ళటం, అందరితో అనుకూలంగా ఉండటంలో రాజకీయ స్థిరపడ్డాను. రెండోది, ఈ జిల్లా స్వరూపంలో ఒక ప్రధానమైన కమ్యూనిటీస్ కాపులు, ఎస్సీలు, బీసీలు ఎక్కువ, అయినా కూడా వాళ్ళందరిలో కూడా ఈ రోజు కూడా ఒక చిన్న అన్నగారు ఒక భావంతో ఉండగలిగాను అంటే నాకెక్కడ గ్రూపులు కానీ రాజకీయాల వ్యాపారం చేయాలన్న ఆలోచన కానీ లేకుండా మచ్చ లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉండగలిగాను. అదే నాకు క్రెడిబిలిటీ. 6వ సారి గెలవగలిగానంటే రాజమహేంద్ర రెడ్డి సెన్సిటివ్ ఏరియాలో నేను ఇక్కడ కూడా 3 సార్లు ఓడాను, 3 సార్లు ఓడాను, బాగా పనిచేసినప్పుడు కూడా ఓడిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఈ రోజుకి కూడా మళ్ళా 2 సార్లు బస్సులో గెలవగలిగానంటే ఏది, మెజారిటీ వేరే కమ్యూనిటీ మెజారిటీ ఉన్న ఏరియాలో కూడా 1 సార్లు గెలిచాను బస్సు. అందువల్ల దానికి త్యాగం అవసరం, పూర్తి అవగాహన, జిల్లా మీద పూర్తి అవగాహన ఉంటారు మొత్తం ప్రతి మారుమూల గ్రామంతో సహా అవగాహన పెంచుకొని. రాజమండ్రి అయితే కొట్టిన పిండి, సందు గొందు ఎక్కడ కమ్యూనిటీ ఈక్వేషన్ దగ్గర నుంచి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, నల్లా ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పూర్తి అవగాహన చేస్తున్నాం. అలాగే నేను ప్లానింగ్ బోర్డ్ డిప్యూటీ చైర్మన్ ఇచ్చారు రామారావు గారు. మొదటిసారి నన్ను మంత్రిగా చేయలేకపోయామని చెప్పారు, తమ్ముడు నీకు మంత్రి ఇద్దాం అనుకున్నాం, రామోజీరావు గారు లాంటి వాళ్ళు చిన్న క్యాబినెట్ అన్నారు, నీకు ఇవ్వలేకపోతున్నాను అని చెప్పారు. నాకేం అన్నగారు మీరు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నాను కానీ మేం కాదని చెప్పి. అసలు దీనికి ముందు పిల్లయ్య గారు ఒక విషయం చెప్పాలి, కమ్యూనిస్టులతోటి సర్దుబాట్లు కాలే, కమ్యూనిస్టులతో సర్దుబాట్లు కాలే. ఆ రోజు ఏంటంటే వాళ్ళు 110 సీట్లు దాకా అడగటం, లచ్చన్న గారు కొన్ని సీట్లు అడగటం, మేనకా గాంధీ గారు సంజయ్ విచారం పెంచుకుని అడగటం, దీంతో ఏమైందంటే అందరికి సీట్లు ఇస్తే ఇంకా గ్రామర్ గారు పోటీ చేసేది ఏంటి. ఆ సందర్భంలో రాజమండ్రి సీటు కమ్యూనిస్టులు అడిగారు, కోవూరు సీటు శ్రీనివాసులు రెడ్డి గారి సీటు కూడా సిపిఎంకి, ఇక్కడ సిపిఐ అడిగారు. ఈ రెండింటి వల్ల కూడా రామారావు గారు ఒప్పుకోను బుచ్చికి నన్ను దృష్టిలో పెట్టుకుని నేను సీటు ఇవ్వను అన్నారు. ఆ సందర్భంగా కమ్యూనిస్టులతో పొత్తు లేదు, సరే పోటీకి వెళ్ళిపోయాను.
పోటీకి వెళ్ళిపోయినప్పుడు అభ్యర్థుల్ని చక్రవాణి నిర్ణయించడం పెట్టి మొత్తం ఘనవిజయం 83లో ఘనవిజయం వచ్చింది. ఆ తర్వాత నేను మంత్రి ఉన్నందుకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎమ్మెల్యేగా మా పని మేము చేసుకెళ్తున్నాం. తర్వాత భాస్కరరావు గారి ఎపిసోడ్ వచ్చింది. భాస్కరరావు గారి ఎపిసోడ్ లో నేను క్రూషియల్ గా వర్క్ చేశాను, రామారావు గారి తరఫున పార్టీ తరఫున ఆ క్రైసిస్ లో చాలా గట్టిగా పనిచేశాను. బిగినింగ్ నుంచి అసలు మొదటి రోజు నుంచి గట్టిగా పనిచేసి ఎదుర్కొన్న వాళ్ళు మొదటి వాడిని దెబ్బలు కూడా కొట్టారు. నన్ను యుఎంఎల్ఏ కోర్స్ లో చెత్త కొట్టేశారు వాళ్ళు అందరూ వచ్చి భాస్కరరావు వచ్చి, అయినా కూడా ధైర్యంగా పనిచేసాం. చెత్త కొట్టేశారు పిల్లయ్య గారు అక్కడ మామూలుగా కొట్టలేదు. రైల్లో వెళ్తుంటే తలంతా వాసిపోయి మేము నిద్ర లేకుండా నేను ఢిల్లీ దాకా వెళ్ళాం, ఎందుకంటే కాపాడుకోవాలి పార్టీ. అలాంటి రోజు చూసాం. తర్వాత 85లో మరలా బై ఎలక్షన్లో కూడా నాకు బీఫార్మ్ ఇచ్చారు. బీఫార్మ్లో మళ్ళా గెలిచాం, మంత్రి మెజార్టీతో గెలిచాం. ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడికి ఇచ్చారు నాకు వద్దన్న, ఎందుకంటే ప్లానింగ్ బోర్డు సెంట్రల్ ప్లానింగ్ కమిషన్ వేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్లానింగ్ బోర్డు వేరు సార్. ఏదో ఏ పదవి లేకపోతే పదవి ఇచ్చి గౌరవించే స్థాయిలో ఉంది, కానీ దానికి సరైన నిర్వచనం లేదు. ఎవరున్నా ప్లానింగ్ బోర్డులో ఏదో ముక్కుబడిగా ఒక కారు, ఆ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చేవాళ్ళు అయిపోయేది. అలాంటి పరిస్థితులు వద్దంటే రామారావు అది కాదు, నేను చైర్మన్ గా ఉన్నా, నువ్వు డిప్యూటీ చైర్మన్, నువ్వు తీసుకోవాలి, నిన్ను గౌరవించాలని చెప్పేసి నువ్వు పార్టీ కోసం కష్టపడ్డాను నాకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను చూశాను ఏంటి, ఒక 2 ఏళ్ళు కట్టాక నాకెందుకు ఈ పోస్టు, నా సొంత కారు ఉంది, నాకు సొంత ఫోన్ ఉంది, ఎమ్మెల్యేగా క్వార్టర్ ఇచ్చారు నాకెందుకు అని నేను రాజీనామా చేస్తాను అన్నాను. వెళితే అప్పుడు రాఘవేంద్రరావు గారు, యూపీ రాఘవేంద్రరావు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ టు అనంతపూర్ ఎన్టీఆర్, ఆయన నన్ను పిలిచి మీరంటే చాలా అభిమానం రామారావు గారికి, ఏదో చేయలేకపోతున్నా భావన ఉంది, కారణాలు ఏదైనా సరే మీరు ఆ గౌరవం మీరు పని చేయండి, ప్లానింగ్ బోర్డుకి ఒక రంగు రుచి వాసన కల్పించండి, ఏమీ లేని చోట చక్కగా పనిచేస్తే పేరు వస్తుందని ఒక ధైర్యం కోసి మంచి బోర్డు నేద్దామని చెప్పారు. పిల్లయ్య మంచి బోర్డు, మీరే ఆఫీసర్లందరినీ మీరు సెలెక్ట్ చేయండి, మంచి మంచి టెక్నాలజికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ నేద్దామంటే ఎమినెంట్ పర్సనాలిటీ మన వేణుగోపాల్ రెడ్డి గారు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు, యుగంధర్ గారు, కేబినెట్ సెక్రటరీ ప్రసాద్ గారు, దాంట్లో రాజారావు గారు, నార్ల తాతారావు గారు, రామకృష్ణారావు గారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, అలాంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ అందరినీ బోర్డులో వేయించాడు సార్ రాఘవేంద్ర గారు కావాలని. వేసి మార్దాం, ఏదన్నా ఒక మీటింగ్ పెడితే ప్లానింగ్ బోర్డు రామారావు గారు చేయమని నేను డిప్యూటీ చేయను పెట్టేవాళ్ళం మీటింగ్ పెడితే. ఆ రోజుల్లో అనేకమైన సమూలమైన నిర్ణయాలు చేశారు సార్. రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ బ్రహ్మాండంగా చేసింది ఆ బోర్డు వల్లే. అలాగే కంప్యూటరీకరణ ఏదైతే ఆ రోజుకి అవకతవకలు ఉండేవి, లేబర్ డిపార్ట్మెంట్ లో, ఎంప్లాయ్మెంట్ లో, ఎక్స్చేంజ్ లో అంతా కూడా అవకతవకలు ఉండేవి. ముందున్నాడిని వెనకొన్నాడిని వదిలేసి ముందున్నాడిని ఎవరన్నా తెచ్చిపెట్టేసి అలాగ ఉంటే వాటన్నిటి కంప్యూటర్ చేసాం. కమర్షియల్ ట్యాక్సెస్ లో గ్రూప్ కోర్స్ మీద కంప్యూటరైజ్ చేసాం. అది దాంతో ఒక జాబ్ సాటిస్ఫాక్షన్, కరెంట్ మీద మానిటరింగ్ వెళ్ళి జిల్లాలకు వెళ్ళాం. దానికే మేము శాంక్షన్ అథారిటీ ఉండదు, ఒక రూపాయి శాంక్షన్ అథారిటీ ఎక్సలెంట్ గుడ్ నేమ్ వచ్చింది రాఘవేంద్రరావు గారి. అందుకని ఆయన చనిపోయినప్పుడు రాజమండ్రిలో కాలనీకి నా పేరు పెట్టినట్టు కాదు రాఘవేంద్రరావు గారి పేరు, ఇప్పటికే రాఘవేంద్ర కాలనీ ఉంది, రాఘవేంద్ర నగర్ అనేది పెట్టాం సార్. అట్లాంటి అనుభవం వాళ్ళ కింద పనిచేస్తాం, ఎక్సలెంట్ ఆఫీసర్ల కింద పనిచేయబట్టే నాకు నాలెడ్జ్ వచ్చింది రాష్ట్రం మీద, రాయలసీమ ఆంధ్ర ప్రాంతం. అప్పుడు మన శివరామకృష్ణయ్య గారితో రాయలసీమ అంతా తిరిగాం, తెలుగుగంగా ప్రాజెక్టు సంబంధించి తిరిగాం ఆయనతో, యాంద్రి నేవా గాలి ప్రాజెక్టు రూపకల్పనప్పుడు ఆయనతో తిరిగాం. అవన్నీ కూడా ఒక అవగాహన చేసుకుని వచ్చిన వ్యక్తిగా చూసాం. ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ విత్ రామారావు గారు. రామారావు గారు పదవులు ఇచ్చినా ఇవ్వలేకపోయినా ఒక సొంత తమ్ముళ్ళలాగా, సొంత బిడ్డలాగా మమ్మల్ని ఆసక్తి తెచ్చుకుంటూ చూశారు. ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది పడిన పరిస్థితి లేదు, ఎందుకంటే నేను హానెస్ట్ గా ఉన్నాను, అదేదో పోగొట్టుకున్నాను. నాకు కూడా ఒక 60 ఎకరాల మగాణి భూమి నర్సాయిపాలెంలో మంచి భూమి ఉండేది, ఆ భూములన్నీ పోయాయి. నేనుగా సంపాదించుకున్న ఒక 25 ఎకరాల చెరువులు ఉండేవి, దాని మీద ఆదాయము, ఇది వ్యాపారం మీద మా లైసెన్సులు ఉండేవి, బార్ అండ్ రెస్టారెంట్లు అవన్నీ ఉండేవి, అవన్నీ కూడా పోగొట్టుకున్నాం. నో ప్రాబ్లం, ఆస్తులు పోయినందుకు బాగలేదు, కానీ మాట తప్పకుండా మడం తెప్పకుండా ఈ రోజు వరకు కూడా సర్వీస్ ఓరియంటేషన్ వచ్చారు. మీరు ఇందాక అడిగారు ఎలా నిలదొక్కుతారు, సర్వీస్ ఓరియంటేషన్ ఒక అవకాశం ఉంటుంది, అధికారులతో సమన్వయం చేసుకుంటూ డెవలప్మెంట్. రాజమహేంద్రవరానికి నేను గుండె ధైర్యంగా చెప్పగలను, ఒక రంగు రుచి వాసన కల్పించాం. ఈ చారిత్రక నగరానికి ఏమీ లేకుండా పోతుంది, చెయ్యాలి. నేను వచ్చేటప్పటికి మంచినీళ్ళు ఉండేవి కాదు, ట్యాంకర్స్ తో కొట్టుకునేవాళ్ళు లేబర్ అంతా, రోడ్ టాయిలెట్లు లేవు, గోదావరి తీరం అంతా అసహ్యకరంగా ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో నగరానికి ఫస్ట్
లో కాస్ట్ శానిటేషన్ సిస్టమ్ తెచ్చి టాయిలెట్ ఇంటింటికి కట్టించిన చరిత్ర ఇక్కడ చేశాం. 6 ఫిల్టరేషన్ సెంటర్లు దాన్ని ఏర్పాటు చేయగలిగిన కెపాసిటీ మేము చేసాం. ఇంటింటికి కూడా ఇవ్వగలిగాం, రోడ్లు వేయగలిగాం, సెంటర్ లైటింగ్ చేసాం, రోడ్లు వైడింగ్ చేసాం, హౌసింగ్ చేసాం. మాక్సిమం స్లమ్స్ లేవు రాజమండ్రి. ఆ విధంగా ఆ అభివృద్ధి మమ్మల్ని నిలబెట్టి 4 సార్లు రాజమండ్రి సిటీలో, ఇప్పుడు కూడా రాజమండ్రి సిటీ బాగా ఉంది. నాకు రూరల్కి వెళ్ళినా కూడా రాజమండ్రి సిటీలో 8-9 వార్డులు మా పరిధిలోనే ఉంటాయి. కనుక రాజమండ్రి మీద పూర్తి అవగాహన, జిల్లా మీద పూర్తి అవగాహన, గోదావరి వరదలు వస్తే ఇవాళ అధికారులకి సలహాలు అడిగితే చెప్పగలిగిన స్థాయిలో పూర్తి అవగాహనతో ఎప్పటికప్పుడు. అందువల్ల ఇది కులాలకి ధనబలానికి అతీతంగా నేను రాగలిగాను. డబ్బు ఉంటేనే రాజకీయం అనేదానికి మాకు ఉన్నదాంట్లో నేను ఖర్చు పెట్టి చేస్తాను, 10 మందికి సహాయం చేస్తాను. అది అది ఒక ఎత్తు అయితే ఈ రోజున రాజకీయం వ్యాపారంగా మారిపోతుంది. డబ్బు ఉన్నవాడికే రాదు. ప్రజలు కూడా ఎలా తయారయ్యారంటే నువ్వు ఎంత కష్టపడ్డావు అభివృద్ధి చేసావు అది పక్కన. నేను అలాగే 2003లో చాలా కష్టపడితే 2004 లోన్ చేశాను. పుష్పాలు బ్రహ్మాండంగా చేసావు రాజమండ్రి, పుష్పాల పేరుతో లోన్ డెవలప్ చేస్తే ఓడిపోయారు. ఏముంటారా ఇదని చూసుకుంటే పర్లేదు. ఎదుర్కోవటం వల్ల పక్కన పెడితే ప్రజలు ఆశీర్వదించారు. అనేక సామాజిక వర్గాల వారు ఈ రోజుకి తమ బిడ్డలాగా చూసుకుంటారు. చాలా అభిమానిస్తారు నన్నంటే. ఇతర పార్టీల వాళ్ళు కూడా నన్ను ఏలేదు సూపర్ సార్, నన్ను వ్యతిరేకించి జక్కపూడి రామ్మోహన్ రావు గారు ఉన్న సమయంలో కూడా ఆయన అనకూడదు, ఆయన అవగాహన ఉన్న మనిషి. ఏదో రాజకీయంగా మనం అంటాం కానీ ఆయన అనుదక్క మనుషులు కాదని అంటారు. తొండవల్ల అన్ని కుమార్ గారు కావచ్చు, లేక ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మంత్రులు కానీ ఎవరు నన్ను పేలేదు చెప్పలేదు సార్. ఎందుకంటే ఆ విధంగా క్లీన్ ఇమేజ్ తో వచ్చాం. ఆ క్లీన్ ఇమేజ్ కాపాడుకుంటే చాలా బాగుందని మేము మంత్రులు అవ్వటానికి, ఎంపీలు అవ్వటానికి, కేంద్రంలోకి వెళ్ళటానికి నేను దోహదపడ్డాను. నా కాన్సెప్ట్ బలహీన వర్గాలు దళితులని ఎక్కువగా లిఫ్ట్ ఇవ్వాలి మైనార్టీలకి. ఆ కాన్సెప్ట్ లో వెళ్ళాం సార్, ఆ కాన్సెప్ట్ నాకు పనిచేసింది. అదే నాకు ఇక్కడ కూడా అదే, మేము పెంచిన వాళ్ళంతా కూడా పైకి వెళ్ళారు చాలా సంతోషం. వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళారు. ఏ రోజున ఎవరి దగ్గర కాఫీ తాగలేదు సార్. ఎలక్షన్లు వస్తే చందాలకు వెళ్ళను. ఎవరన్నా 1 రూపాయి సంపాదిస్తే అది ఇది కలిపి చేసుకుంటాం కానీ నేను ఎవరిని చందాలు లేకపోతే పార్టీ ఫండ్ అని ఎవరు ఏనాడు ఈ 38 సంవత్సరాలు ఏనాడు ప్రజల దగ్గరికి మార్కెట్లోకి. అందరూ అనుకుంటారు రాజమండ్రి మార్కెట్ సెంటర్ కదా బాగా డబ్బు ఉంటుందేమో జనం దగ్గరికి వెళ్తే అని అనుకుంటారు. కానీ ఏదైనా ప్లాన్ల కోసం దేనికి రికమెండ్ ఎవరికైనా ఉద్యోగులకు రికమెండ్ చేసినా మన కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టి వాళ్ళకి పనిచేసి పెట్టేవాళ్ళం. ప్రజలకు అంతే కాగితాలు జనాన్ని గుంపులు గుంపులుగా హైదరాబాద్ లోను అమరావతి తీసుకెళ్లే అలవాటు నాకు లేదు. కాగితాలు ఇస్తారు, ఫైలింగ్ చేసుకుంటాం, నోట్ రాసుకుంటాం, ఫాలోఅప్ చేసి వాళ్ళకి సహాయం చేస్తాం. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ సర్వీస్. ఎందుకంటే నాకు సుందరయ్య గారు ఆదర్శ పురుషుడు, నాగరెడ్డి గారు నాకు ఆదర్శం అండి వాళ్ళంతా కూడా. ఆ తర్వాత రామారావు గారు నాకు రాజకీయ భిక్ష ఒక యువకుడిగా తెచ్చి కులబలం స్థానబలం లేని చోట ఒక నాయకుడిగా తెచ్చింది ఎన్టీ రామారావు. అందుకని ఆయన మరణానంతరం కూడా ఆయనతోటే ఉన్నాం మర్చిపోకండి. ఎందుకంటే ఆయన వల్ల నాకు ఈ స్థానం వచ్చింది, ఈ రాష్ట్రంలో ఈ గుర్తింపు చీచోరంటే ఎవరో తెలిసేవాడండి. రామారావు గారి వల్లే నేనే కాదు ఇవాళ చాలా మంది తెలుగుదేశం పార్టీలో పైకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన ఆదర్శ పురుషుడే అని మేము భావిస్తూ ఉంటాం. ఇవాళ రోజుల్లో అయితే పూర్తిగా రాజకీయం అనేది కులం ప్రాతిపదికనే మారిపోయింది. ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం దగ్గర నుంచి, ఓట్లు వేయడం దగ్గర నుంచి అంతా కులం కులబద్ధ మీద జరుగుతుంది. మీరేమో కులాలకు అతీతంగా యాక్చువల్లీ మీ నియోజకవర్గంలో మీరు గెలిచిన 2 నియోజకవర్గాల్లో కూడా కాపు బలం ఎక్కువగా ఉండే చోట, నిజానికి నాకు తెలిసినంత వరకు రాజమండ్రిలో మీకు ముందు ఒకే ఒకసారి కమ్మవాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచినట్టున్నారు. అలాంటిది మీరు 6 సార్లు ఏకపక్షంగా గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు మీ అభిప్రాయంలో కుల ప్రభావం లేకుండా పోయిందంటారా మీ నియోజకవర్గంలో? కుల ప్రభావం ఉందండి, కుల ప్రభావం లేదండి నేను అన్నను. రాజమండ్రిలో చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారు కమ్యూనిస్టు ఉద్యమం బాగా బలంగా ఉన్న రోజుల్లో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత కమ్యూనిస్టులు గెలవలేదు సార్, తక్కువ ఓట్లు వచ్చాయి. బలం ఉన్నా కూడా రాజమండ్రిలో ఏ ఒక్క కులం డామినేషన్. ఏసువైరెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు, తడపతి సత్యవర్తి గారు వైశాఖ కులం నుంచి ఆమె అయ్యారు, తర్వాత మల్లికార్జునరావు గారు దేవాంగ కమిటీ అయ్యారు. నెంబర్ పరంగా కాపులు ఎక్కువ ఉన్నట్టు సార్. నేను 4 సార్లు గెలిచినప్పుడు 800 కమ్మ ఓట్లు సార్ రాజమండ్రిలో. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎన్ని కులాలు ఉన్నాయి. రకరకాల తూర్పు కాపులు, కొప్పుల వెలుపులు, పద్మశాలీలు, దేవాంగ, కంసాల, యాదవ, మత్స్య కార్మికులు, ముఖ్యంగా శెట్టిపల్లిజా కమ్యూనిటీ, గౌడ కమ్యూనిటీ, ఇలాంటి బీసీలు, మంగళ చాకలి, ఈ వృత్తుల వారంతా నాకు అండగా నిలబడ్డారు సార్. అదే మెయిన్ నాకు బలం ఇచ్చింది. రాజమండ్రిలో ఇవాళ స్లమ్ లేకుండా చేసి పక్కాగా హౌసింగ్ అయిపోయిందంటే మేము చేసిన కృషి కదా. ఈస్ట్ వెస్ట్ లో కూడా కాపులు ప్రిడామినెంట్ గా ఉంటారు, కానీ దాంతో సమానంగా దాదాపు శెట్టిపల్లిజా ఎస్సీలు ఉంటారు సార్. 3 కమ్యూనిటీస్ ఎక్కువ డామినేషన్ ఉంటుంది. అయినా కూడా చారిత్రకంగా ఇక్కడ రాజమండ్రి
చుట్టుపక్కల అంతా కూడా కమ్మ డామినేషన్ కొన్ని నియోజకవర్గాల్లో ఉంటుండేది పూర్వం నుంచి కూడా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్వి సత్యనారాయణరావు గారు, పట్టాభి రామారావు గారు, నీరుకొండ రామారావు గారు, ఇవన్నీ అందరూ ఉండేవాళ్ళు. వెస్ట్ గోదావరిలో బాపినీడి గారి కుటుంబాలు, లేకపోతే కొవ్వూరు జమీందారులు, పెండియాల వాళ్ళు, వాళ్ళంతా ఉండేవాళ్ళు. దానివల్ల ఇక్కడ కొంచెం అది ఉన్నా కూడా అందరితో కలిసిమెలిసి ఉంటేనే కదా, ఏ నియోజకవర్గంలోనైనా బాగా హైయెస్ట్ కాపు కమ్యూనిటీ, కమ్మ కమ్యూనిటీ, మరొకళ్ళు రెడ్డి కమ్యూనిటీ ఉన్నారు అనుకున్నా వాళ్ళు 25% మించి ఉండరు సార్. 1/4 ఉంటారు డామినేషన్ కాస్ట్, 20% ఉంటారు, మిగతా 80% ఇతర వర్ణాలు ఉంటారు కదా. వాళ్ళందరితో తల్లో నాలుగులాగా ఉంటేనే విజయం సాధిస్తారు. తెలుగుదేశాన్ని దెబ్బతీయటం కోసం, ఒక కుల ప్రభావం చూపించేదానికోసం తప్పుడు ప్రచారం చేశారు. సోషల్ మీడియాని వాడారు, టీవీలని పేపర్లను వాడారు, చాలా తప్పుడు ప్రచారం జరిగితే దాన్ని సమర్థంగా తిప్పికొట్టడంలో మేము వెనకబడ్డామని అనుకుంటున్నాం. ఎందుకంటే మా చంద్రబాబు గారు కూడా అదేం చేస్తుంది ఊరుకొని ఏం పట్టించుకోక్కర్లేదు అనేవారు, కానీ దాని డ్యామేజ్ జరిగింది. అవినీతి గురించి, అక్రమాల గురించి తప్పుడు ప్రచారం చేసి బీజేపీ నేతలు కానీ అన్ని పార్టీలు ఏకదాడి చేస్తున్నప్పుడు మనం తిప్పికొట్టలేదు. ఇవాడ ఏమైంది, 16 నెలలు అయితే ఒక్క తప్పు రుజువు చేయలేకపోతా ఉన్నారు, తప్పుడు కేసులు పెట్టి అచ్చెన్నాయుడు లాంటి వేధిస్తా ఉన్నారు, కానీ అక్కడ ఏమీ లేదు, ఆయన డబ్బు తీసుకోలేదు. అక్కడ డబ్బు తీసుకోకపోతే ఎందుకు జైల్లో పెట్టారంటే సమాధానం లేదు. కొత్తగా ఒక సిస్టమ్ వచ్చింది, మా సామాజిక వర్గమే అన్ని పోస్టుల్లో ఉండాలి, అన్ని కీలక స్థానాల్లో ఆళ్లే ఉండాలి. బహుశా నేను ఇన్ని సంవత్సరాల చరిత్రలో అనేక మందిని చూసాం, సంజీవ రెడ్డి గారి పరిపాలన చూసాం, బ్రహ్మానంద రెడ్డి గారి పరిపాలన చూసాం, జనార్దన్ రెడ్డి గారు చేశారు, రెడ్లు చాలా మంది చేశారు. ఒక పక్క కమ్మ మీద ద్వేషం, ఏం కమ్మళ్ళు ఏం చేశారు, ఏంటంటే తెలుగుదేశం పెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గ వారికి పెద్ద పెట్టేసి అనేక మంది పైకి వచ్చారు. ఇవాళ ఒక అయ్యన్నపాత్రుడు, ఒక ఎర్రన్నాయుడు, కేజీ కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళని, బీసీలని చాలా మంది తెచ్చారు. అన్ని వర్గాలు రెడ్లకు సామాజిక న్యాయం, కాపులకు సామాజిక న్యాయం చేసుకుంటూ వెళ్ళారు, బీసీలు దళితులకు సమాన న్యాయం చేసుకుంటూ అనేక మంది ఉన్నత పదవులు వచ్చాయి. కానీ ఏదో కమ్మ వాళ్ళకే ఏదో జరుగుతుందని ఒక దుష్ప్రచారాన్ని చేసి మన అధికారంలోకి వచ్చారు. ఆయన భయపడేవారు, చంద్రబాబు గారు భయపడేవారు, రామారావు గారు అసలు సామాజిక ఈక్వేషన్ సాధించింది రామారావు. చంద్రబాబు గారు మళ్ళీ కుల ఆయన పక్కన కూర్చోవాలన్నా కూడా భయపడతారు. ఒక కమ్మాళ్ళు అంటే మీరు కొన్ని పెట్టుకొని ఆయన కూర్చోండి, మీరు కొంచెం దూరం కూర్చోండి అనే పరిస్థితులు ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక తప్పుడు ప్రచారం చేసి నిమ్మించగలిగారు. ఇవాడ ఏమంటున్నావు, ఇవాళ ఏం జరుగుతుంది, ఒక కమ్యూనిటీ డామినేషన్ ఏంటండి, తప్పుడు కేసులు పెడతారా ఆ కమ్యూనిటీని అణగదొక్కడం కోసం. ఇవాళ రమేష్ హాస్పిటల్ వస్తే రమేష్ ఇంటి పేరు ఉండొచ్చు, రమేష్, రమేష్ చౌదరి ఎట్లా అవుతాడండి, ఎందుకు కులాలంట కడతాడు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక ఆఫీసర్ని ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి అని పెడతారా, ఉద్విగ్నం ఉండాలి కదండి. అంటే మీరు ఇవాళ ఏ పోస్టులు అయితే ఇస్తున్నారో రాష్ట్రం మొత్తం పోస్టులన్నీ ఏకపక్షం అవుతున్నాయి. అనేక వర్గాల వారికి దళితుల మీద దాడులు చేస్తున్నారు, మైనార్టీల మీద దాడులు చేస్తున్నారు, అకృత్యాలు జరుగుతున్నాయి, సోషల్ మీడియా పెడతారు, తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, ప్రతిపక్షాన్ని అంచడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అందుకనే చెప్తున్నాను, ఈ కులద్వేషము సకుల పెచ్చ మంచిది కాదు, ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకైనా మంచి పద్ధతి కాదు. దాని ఒక ఏదో కూడా దెబ్బతింటారు. విజయవాడ సంఘటన పెద్దదిగా చేసి ఏ విధంగా చేశారో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చూసాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్న విధానం కూడా మనం చూస్తున్నాం. వీటన్నిటినీ భరిస్తూ ముందుకు సాగాలి. మా బాధ ఏంటంటే రాష్ట్రం నష్టపోతుంది. ఏ విధంగా అంటే ఒక మంచి రాజధాని నగరం వచ్చేది, పరిశ్రమలు వస్తా ఉన్నాయి, ఒక సుకృత్మయ వాతావరణం వచ్చింది. చంద్రబాబు గారు పార్టీని మమ్మల్ని పట్టించుకోలేదు కానీ అభివృద్ధిని పట్టించుకున్నారు, ఆ లైన్ దృష్టిలో సారించారు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే డెవలప్మెంట్ చేస్తూనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం ముందుకెళ్తే మొత్తం నీళ్లపాలు అయిపోయిన పరిస్థితి వస్తుంది. డెవలప్మెంట్, దేర్ ఇస్ నో డెవలప్మెంట్. ఏదో వాళ్ళకి ఎంత వేసాం, వీళ్ళకి ఎంత వేసాం, ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు కానీ ఒక్క రోడ్డు ఇలా ఒక కాలువ అట్లా కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా డైవర్ట్ అయిపోతాయి. వాళ్ళు ఇల్లు కడతామంటున్నారు, మేము చిట్కో అవసరం కట్టాం, దాదాపు 8 లక్షల ఇల్లు రెడీగా ఉన్నాయి ఇళ్లలో, ఇళ్లలోకి వెళ్ళడానికి ఎందుకు ఇవ్వడం లేదు. మరో 4 లక్షల ఇల్లు విడివిడిగా ఇళ్ల స్థలాలు ఉన్న 4 లక్షల ఇల్లు కట్టాం, 12 లక్షల ఇల్లు కట్టాం, 5 సంవత్సరాలు 12 లక్షలు కట్టాం, తక్కువేం కాదు కదా. మరి మీరు ఒక ఇల్లు కట్టలేదు, 16 నెలలకు ఒక ఇల్లు కట్టలేదు, ఆ ఇల్లు ఇవ్వటం లే. ఇవాళ సెంటు భూమి ఇస్తామంటున్నారు, సెంటు భూమి ఇస్తామంటే ఇవాళ చూశారు ఆవా భూములు రతంగం చూశారు, భూముల సేకరణలో దోపిడీ జరిగింది, దాదాపు 2,500 కోట్లు దోచేశారు. 25 లక్షల దాన్ని 50 లక్షలు, 20 లక్షల దాన్ని 60 లక్షలు రకరకాలుగా ఇష్టారాజ్యంగా పెంచేసి దోపిడీ చేశారు. కేంద్రం ఇచ్చే నిధులు, ఎంఎన్ఆర్జీఎస్ లో ఇచ్చే నిధులన్నీ దోపిడీ అయిపోతా ఉన్నాయి.
అవి ఏదైతే ఉన్నాయో గ్రామాల అభివృద్ధి కోసం ఇచ్చిన 14th ఫైనాన్స్ నిధుల దగ్గర నుంచి అన్ని కూడా స్క్వీజ్ చేసి పారేశారు. హౌసింగ్ నిధులన్నీ స్క్వీజ్ చేశారు, హౌసింగ్ డబ్బులు ఇవ్వటం. ఒక డెవలప్మెంట్ చెప్పండి 15 నెలల్లో. గతంలో ఉన్న స్కీములు అనేవి పేర్లు మార్చారు, జగనన్న, రాజన్న, ఏ పేర్లు, అన్ని పేర్లు మార్చి వీళ్ళ జేబులో డబ్బులు ఇచ్చినట్టుగా స్కీములు మార్చారు. ఇప్పుడు చంద్రన్న బీమా 16 నెలలుగా ఎందుకు ఆపారు సార్? కొన్ని చంద్రన్న బీమా కాబట్టి వైఎస్ఆర్ బీమా అన్నావు, ఎందుకు ఇవ్వట్లేదు? ఈ 16 నెలలు ఎంతమంది నష్టపోయారు? చంద్రన్న బీమా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? వాళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు గారు ఏ పార్టీ కులాలు మతాలు లేకుండా బ్రహ్మాండంగా చేసేస్తారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైనా పేదవాళ్ళు డైరెక్ట్ గా వచ్చినా ఎవరు వచ్చినా సరే అన్ని పార్టీల వాళ్ళకి బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇవాళ ఎందుకు ఇవ్వటం లేదు? కేవలం ఆయన అనుమాయిలకి, ఆయన పార్టీలో కొంతమందికి మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది, అందరికి రాట్లు వాళ్ళ పార్టీలో. ఎందుకని డబ్బు చంపడుతుంది, ఎక్సైజ్ నుంచి చంపడుతుంది, మైనింగ్ నుంచి చంపడుతుంది, సోషల్ వెల్ఫేర్ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి చంపడుతుంది. ఆ డబ్బు అంతా ఏమైపోతుందంటే గాలికి పోయే పేలపిండిలాగా చేస్తున్నారు. 40 సంవత్సరాల అనుభవం, ఇంత అరాచక ఆటవిక విధానం నేను ఇప్పుడు చూడలేదు సార్. మేము చాలు ఓడాం, 2-3 సార్లు ఓడాం. ఏనాడు మాకు ఇబ్బందులు లేవే? ఇప్పుడు నిర్బంధ కాంట, నిర్బంధ కాంట. ఎవరు కూడా అదేమంటే కోవిడ్ 144 ఉంది. ఇంత అరాచక విధానం ఏంటండి? ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేదా? మీడియాకి స్వేచ్ఛ లేదా? మీడియా మీద కేసులు పెడతారా? మీడియా ప్రదర్శించకుండా కేబుల్ కట్ చేస్తారా? ఎన్ని ఛానల్స్ రాని కూడా చేస్తా ఉన్నారండి? అంటే అధికార దుర్వినియోగం కాదా ఇది? మేము అదే అంటాం, కేంద్రం కూడా బాధ్యతలు ఉన్నాయి కొన్ని కొన్ని చట్టాల్లో, వాళ్ళు ఎందుకు చేయటం లేదని మేము ప్రశ్నిస్తాం. కాడేపల్లి కేంద్రంగా సెంట్రలైజ్డ్ అభివృద్ధి జరుగుతుంది. నువ్వు తినండి, మాకు తెచ్చి పెట్టండి. ఆయన ఒక్కొక్క ఏరియాకి ఒక సామంత రాజులు పెట్టాడు. ఉత్తరాంధ్రకు ఒకళ్ళని, కోస్తాల జిల్లాలకు ఒకళ్ళని, దక్షిణ కోస్తాకు ఒకళ్ళని, రాయలసీమ ఒకళ్ళని, అలాగే 4 రైళ్ళని పెట్టుకున్నాడు. ఆయన దగ్గర బంధువులు పెట్టుకున్నాడు. ఎందుకని మేమే చర్యలు లేవు? నేను లెగిస్తే అవినీతి గురించి మాట్లాడే అర్హత ముఖ్యమంత్రి గారికి ఉందా? నేను ఒకటే అడుగుతున్నాను. ఎందుకంటే 40,000 కోట్ల రూపాయలు ఈడీకి వెంటనే విచారణ కంప్లీట్ చేసుకొని నువ్వు నిర్దోషిగా బయటకు రావచ్చు కదా. ఎందుకు రావడంలో ఎందుకు 8.5 సంవత్సరాలుగా వాయిదా వేయించుకుంటా ఉన్నావు? నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఇవాళ న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా నాకోటి వాళ్ళ అనుభవం చెప్తున్నాం సార్. ఈ కేసే కాదు, ఒక ఈడీ సుప్రీంకోర్టు చెప్పింది ఆర్థిక నేరగాళ్ల విషయంలో తొందరగా నిర్ణయం జరగాలంటున్నారు. న్యాయ వ్యవస్థ దేశంలో పటిష్టం కావాల్సిన అవసరం ఉంది. ఎవరో ఒక సివిల్ లిటిగేషన్ కేసు వెళ్ళి ఒక భూతగాదాలు కోర్టుకు వెళ్తే 10 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగి అప్పుడు న్యాయ వ్యవస్థ ఏంటి ఉపయోగం? అంటే ఒకటే మనం న్యాయ వ్యవస్థ గురించి అట్లా అంటే పటిష్టం చేయాలి. అసలు దేశంలో 2-1 పార్టీ ఫిరాయింపుల చట్టం సక్రమంగా ఉండాలంటే పార్లమెంట్ లో మళ్ళా చట్టాలు రావాల్సిన అవసరం లేదు. ఒక పార్టీ ఒక సిద్ధాంతం, 5 సంవత్సరాల పరిపాలనకు సిద్ధాంతాన్ని ఓటు వేస్తే 5 సంవత్సరాలు తప్పు ఒప్పు ఉండి తర్వాత మానేయాలి, లేదు రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోవాలి. అందువల్ల ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నిరుపయోగం అయిపోతుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా 23 మందిని తీసుకున్నాడు దాని మీద. పిల్లయ్య గారు ఆ రోజు నేను తీవ్రంగా అపోజ్ చేశాను సార్, తీవ్రంగా అపోజ్ చేశాను. నేను కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను, నేను నా కోసం కాదు, నా పదవి కోసం కాదు, ఇది కరెక్ట్ కాదన్నాను. అది రుజువు అయిపోయింది, అది రుజువు అయిపోయింది. వచ్చారు పోతానే ఉంటారు. ఇవాడు ఏమైపోయాడు? ఇవాడు చూపుడు ప్రభాకర్ రావు ఏమైపోయాడు? దొక్క మాణిక్వర ప్రసాద్ ఏమైపోయాడు? కారం శివాజీ ఏమైపోయాడు? ఎందుకు తెచ్చారు? ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చాక తెలుసుకున్నాడు. పదవులు కట్టబెడితే పార్టీలో పనిచేసిన వాళ్ళు అమాయకుల ఇట్లా లోపాలు జరిగినాయి. మా దగ్గర కూడా లోపాలు జరిగినాయి. కనుకనే ఇవాళ ప్రతిపక్షంలో 23 సీట్లకు వచ్చామంటే మా లోపాలు కొన్ని ఉన్నాయి. దీని బాధ్యత చంద్రబాబు గారిదే అంటారా? ఎస్, 100%. నా ఓటు వాళ్ళని చెప్పాం, చెప్పాల్సిన వాళ్ళంతా ఆయన దగ్గర ఉండే దగ్గర వాళ్ళు కూడా సరిగా చెప్పలేదు. ఎస్ పాస్ అంటే కరెక్ట్ కాదు కదా, నిర్భీతిగా చెప్ప. పార్టీలో అంతర్గతంగా పార్టీ ఏమైందంటే మొన్న మనం సమస్యాత్మకంగా అధికారంలోకి వచ్చాం. విభజన అనంతరం అనేక ఇబ్బందులు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం, ఆర్థిక వలన సమీకరించుకోవడం, రాజధాని నిర్మాణం కానీ, ఇటు విశాఖపట్నానికి తుఫాన్లు వచ్చాయి, వరదలు వచ్చాయి, వాటి అన్నింటినీ తట్టుకుంటూ ముందుకెళ్లే పరిస్థితుల్లో యంత్రాంగాన్ని పటిష్టం చేయాలన్న భావనలో పార్టీని వదిలేశారు చంద్రబాబు. దాని ప్రభావం కింద క్యాటర్లో ఇబ్బంది పడింది. అందువల్ల అవతల పార్టీ చేసే దుష్ప్రచారాన్ని ఖండించడం టోటల్ గా మెజరబుల్ ఫెయిల్యూర్ అయ్యి పాపంలో ఈ పరిస్థితి వచ్చిందండి మా భావన. ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఎందుకంటే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ప్రశాంత్ కిషోర్ కుంభకోణం లాంటి వ్యక్తి, ఆయన రకరకాల జిమ్మిక్కులు చేసి తప్పుడు ప్రచారం చేసి అగ్రగణ్యం.
తిమ్మిని పెంపెం చేసి గెలిపించే దానికోసం ప్రయత్నం చేస్తుందని ఎదుర్కోవడంలో ఫెయిల్యూర్ అయ్యేది నా భావన. కొంతమంది ఏమంటారంటే కాలం మారింది, యువతరం వచ్చారు. ఒకప్పుడు రామారావు గారు మమ్మల్ని అందరినీ యువకులుగా వచ్చినప్పుడు ట్రైనింగ్ పెట్టారు సార్, గండిపేటలో పార్టీ ఆఫీసులో ట్రైనింగ్ పెట్టి మంచి మేలు. ఇప్పుడు కేసీఆర్ గారు అక్కడే తయారయ్యారు, కేసీఆర్ గారు చాలా మంది నాయకులంతా అక్కడ తయారయ్యారు. అలా మంచి రాజకీయ పాఠశాల పెట్టి ఉన్నత విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలని, అవినీతి రహిత పరిపాలన రావాలని, ప్రజలకి బాసటగా ఉండాలని, ప్రభుత్వం అంటే ప్రజలకు సేవకులుగా ఉండాలని రామారావు గారు మొదలుపెట్టిన విధానం, ఆ విధానంలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు ఏమైంది, డబ్బు ఖర్చు పెట్టాం మళ్ళా సంపాదించాడు. ఎలక్షన్ వచ్చేటప్పటికి చాకరీ చేసి 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు వేయించుకునే వాళ్ళని దౌర్భాగ్య స్థితి పోకపోతే సమర్థులు రాదు సార్, సమర్థులు రాదు. అయితే ఇప్పుడు ఇంకో పరిణామం కనిపిస్తుంది, ప్రధానంగా మీ రాజమండ్రి వాడే సోము వీర్రాజు భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. బీజేపీ మొదటి నుంచి మతం కార్డు ప్లే చేసి ఎన్నికల్లో నెగ్గాలనే ఆలోచనతో నడుస్తుంది. అలాగా ఒకవైపు బీజేపీ, మరోవైపు క్రిస్టియన్లందరికీ కూడా వైఎస్ఆర్సీపీ ఒక దిక్కుగా మారుతోందా? రాబోయే రోజుల్లో కులాన్ని మించి మతం రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందా? అలాంటి రోజులు ఉన్నాయంటారా? మీ అంచనా ఏంటి? ఇక్కడ రెండు విషయాలు సార్. సీరియస్ మ్యాటర్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత బ్రదర్ అనిల్ లైన్లోకి వచ్చారు. బ్రదర్ అనిల్ ఎవరు? రాజశేఖర రెడ్డి గారి అల్లుడు, అల్లుడు జగన్మోహన్ రెడ్డి గారి బావగారు. ఆయన మీద పంజాగొట్టలో పోలీస్ స్టేషన్ లో కేసు కూడా వచ్చింది ఆ రోజుల్లో. ఇంటర్నేషనల్ కాల్స్ ని లోకల్ కాల్స్ గా మార్చి ఫ్రాడ్ చేశారని కేసులు కూడా వచ్చినాయి. సరే, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అనేది పక్కదారి పెట్టించాలి, అది వేరే విషయం. ఆ రోజుల్లో ఆయన మత మార్పిడికి కృషి చేసిన వ్యక్తిలో ప్రముఖుడు బ్రదర్ అనిల్. ఆయన రాష్ట్రంలో ఫాస్టల్ కొత్త కొత్త ఫాస్టల్ని నిరుద్యోగులందరికీ 10,000 నిలకబెట్టి వాళ్ళందరినీ ఫాస్టల్ గా మార్చి మత మార్పిడికి కృషి చేసిన వ్యక్తి, దాన్ని పార్టీకి అనుసంధానం చేసిన వ్యక్తి బ్రదర్ అనిల్. అవునా కాదా? ఒకసారి చూసుకోండి, బ్రదర్ అనిల్ ఆ రోజున మత వ్యాప్తికి ముఖ్యంగా ట్రైబల్ ప్రాంతాల్లో ఫిషర్మెన్ ఉండే ఏరియాల్లో కాన్సన్ట్రేట్ చేసి కొత్తగా ప్రతి ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక ఫాస్టర్ కూడా లేకపోతే ఒక గ్రామంలో 50 మంది 60 మంది ఫాస్టర్ తయారు చేశారు. 10,000 ఇచ్చి అంటే బయట నుంచి వచ్చే నిధులు కానీ రాష్ట్రంలో వచ్చే నిధులు కానీ ఈ విధంగా మత మార్పిడి ఎక్కువైపోయి ఆ క్రిస్టియానిటీని పెంచుకుంటే ఓట్ బ్యాంక్ ఆ మార్చాలన్న ఆలోచనలో కృషి చేశారని నేను భావిస్తాను. రెండు, ఇవాళ జీవీఎల్ నడుస్తున్నారు ఆయన, ఎవరి జీవీఎల్ నడుస్తున్నారు? ఈయన బీజేపీకి వేరే రాష్ట్రం నుంచి ఎంపీగా రాజ్యసభలో ఉన్నాడు. ఆయన విషయం చెబుతా ఉంటాడు, తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం నాయకత్వం విషయం చెబుతాడు. ఆయన బహుశా ఆయన రాష్ట్రానికి వస్తే ఒక సైరన్ కార్ ఇచ్చి ఆయనకి ఎస్కార్ట్ ఇచ్చి పంపిస్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అర్థం చేసుకోండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి బావగారు అనిల్ గారికి ఈ జీవీఎల్ నరసింహారావుతో సంబంధం ఏంటో ఒకసారి విచారణ చేయాల్సిన అవసరం. జీవీఎల్ నరసింహారావు గారి మేనత్త కొడుక కాదా అనిల్ అనేది ఒకసారి విచారణ చేయిద్దామని నేను కోరుతున్నాను. వైఎస్ఆర్ పార్టీ అనుబంధంగా జీవీఎల్ నరసింహారావు గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను, పోలవరం ప్రాజెక్టు గురించి విమర్శించే అవినీతి అక్రమాలను 16 నెలలుగా ఏం గాడిదలు కాస్తున్నారు మీరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాఖలే చెప్పాయి కదా అవినీతి లేదు. ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ 53,000 కోట్లు తెలుగుదేశం చేసి ఇప్పుడు 55,000 కోట్లు మేమే పెట్టాల్సిన పరిస్థితి వచ్చిన వాళ్ళు చెబితే అవినీతి గురించి ఇంకేం మాట్లాడతారు మీరు? అలాగే అమరావతి గురించి ఇదేదో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రచారం చేశారు, ఇవాళ ఏం జరిగిందో రుజువు లేదు. అలాగే హౌసింగ్ చేశారు, ఇవాళ సోమవీర్రాజు మాట్లాడతాడు ఆయన. ఆయన ఈ రోజున ఏదైతే జరిగిందో కిట్టు హౌసింగ్ బ్రహ్మాండమైన హౌసింగ్ స్కీమ్ నడిస్తే కేంద్ర మంత్రి ప్రొఫెసర్ నిర్మాణ శాఖ మంత్రి అధికారులు తీసుకొచ్చి చూసి వెళ్ళారు సార్. ఇంత ఈ సిస్టమ్ రావాలి. శాశ్వతమైన హౌసింగ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇలా ఉండాలి, ఇంకా బాగా చేయండి, మేము సపోర్ట్ చేస్తామని 5 లక్షలు ఇల్లు కేటాయింపు చేశారు సార్. దాని మీద అవినీతి గురించి సోమవీర్రాజు మాట్లాడతాడు, సోమవీర్రాజు పోలవరం గురించి అవినీతి గురించి మాట్లాడతాడు. వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ పే పేచ్ లాగా మాట్లాడతారు ఏంటని మేము అడుగుతా ఉన్నాం. తెలుగుదేశాన్ని విమర్శించడం ఏంటి? మీరు అధికార పక్షం చేసి అరాచకాలను పక్కన ఏంటి? ఇది ఒక యాంగిల్ సార్, అంటే రాజకీయాలు మతం ప్రభావితం చేసే పరిస్థితి వస్తుందా? వస్తుంది సార్. ఇవాళ మతాన్ని వాడుతూ ఉన్నారు. ఇవాళ ఒకప్పుడు
ట్రైబల్ ఏరియాలో తెలుగుదేశం అన్ని సీట్లు గెలిచేది. ఇవాళ ఒక సీట్ కూడా గెలిచే పరిస్థితి. అక్కడ మత మార్పిడి విపరీతంగా జరిగిపోయింది. అలాగే తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా మత మార్పిడి గురైపోయినాయి. ఇవాళ కొత్తగా బలహీన వర్గాల మీద మత మార్పిడి జరుగుతున్నాయి. ఇవాళ ముస్లింస్ ఉన్నారు, వాళ్ళు మారరు, వాళ్ళలో జయించుకోరు, గమనించారా లేదు? హిందువుని క్రిస్టియానిటీగా మార్చడమే ఒక జయంగా భార్యత్ర కార్యక్రమం నడుస్తా ఉంది. అది మేము అబ్జెక్షన్. ఎందుకంటే స్వేచ్ఛగా మతం మారితే అది వేరే విషయం. దీన్ని ప్రలోభ పెట్టి విదేశీ నిధులు తెచ్చి విదేశీ ఖర్చు పెడతాడు ఏం చేస్తున్నారు? మీరు హిందూ మత ధర్మరక్షకుల్లాగా మాట్లాడతారు కదా సోమవీర్రాజు గారు లేకపోతే జీవన్ నరసింహారావు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజున? దాని మీద రాష్ట్రంలో విపరీతమైన మత మార్పులు జరిగిపోతా ఉంటే దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు మనం చూడాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ మతాన్ని మత్తుగా వాడుకుంటారు. వాళ్ళ బీజేపీ కూడా హిందూ మతవాదుల దానికి మేమే సంరక్షకులు అని చెప్పే పరిస్థితిలో ఉంటా ఉన్నారు. మొత్తం భారతదేశంలో హిందువులందరికీ మేమే ఏజెంట్లు, మేమే రక్షకులు అని చెప్పే పరిస్థితిలో బీజేపీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియానిటీ నమ్ముకొని వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యక్రమాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు చేతికి అధికారం మారినప్పుడు, వైస్రాయ్ ఎపిసోడ్ జరిగినప్పుడు, మీకు రామారావు గారు మీకు ఆదర్శం కాబట్టి ఆయన మీకు అపరిమితమైన స్వేచ్ఛ ఇచ్చాడు, సొంత తమ్ముడులాగా చూసుకున్నాడు, ఈ అభిమానం మీకు ఉండబట్టి మీరు ఆయన పక్షంలో ఉండిపోయారు. అయితే అప్పట్లో నిజంగానే ఈ చంద్రబాబు నాయుడు గ్రూప్ కానీ అప్పటి రాజకీయాల గురించి వ్యాఖ్యానించే కొంతమంది చెప్పినట్లు కానీ లక్ష్మీపార్వతి పెత్తనం పార్టీని ప్రభావితం చేస్తూ ఉండేదా? అక్కడ రెండు విషయాలు సార్. 93లో పార్టీ గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో, ఇంకా యాక్టివిటీ సరిగా లేని పరిస్థితుల్లో ఆయన తిరుపతిలో ఒక మేజర్ చంద్రగాంధ్ ఫంక్షన్లో అనౌన్స్ చేసి ఆయన వివాహం చేసుకున్నారు. తర్వాత రెండో వివాహం చేసుకున్నారు. సరే, తర్వాత ఎవరో మీటింగ్ పెట్టడానికి భయపడ్డారు సార్. ఆ రోజుల్లో మీటింగ్ పెట్టమన్నారు రామారావు గారు. అప్పుడు ఏం పార్టీ ఆఫీస్ కూడా రెండు గదుల్లో ఉండేది ఎంఎత్ నగర్లో, మీకు తెలుసు కదా. ఎంఎత్ నగర్ ఆఫీస్ నుండి మీటింగ్ పెట్టమంటే పెద్ద పెద్దలు వైజాగ్ మూర్తి గారి దగ్గర నుంచి, బులరామయ్య దగ్గర నుంచి, లేకపోతే మాధవరెడ్డి గారు కానీ, మోహన్ రెడ్డి గారు కానీ అందరూ భయపడిపోయారు. పెళ్లి చేసుకున్నాడు, జన్మోత్సవం గందరగోళం అవుతుందని ఒక రకమైన భయానక వాతావరణం ఉన్నప్పుడు నేను పెడతానన్నాను. రామారావు గారు అడిగారు, అప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, రామారావు గారు ఉన్నారు, పెడతానన్నాను. వన్ డే ప్రోగ్రామ్ మేము పెడతానని చెప్పి ఏర్పాటు చేసి రాజమండ్రిలో చాలా తక్కువ ఖర్చుతో పెట్టాం సార్. కేవలం 5 లక్షల రూపాయలు రామారావు గారు ఖర్చు పెడితే ఆ రోజున మేము ఒక 4-5 లక్షలు వేసుకున్నాం. బ్రహ్మాండంగా 10 లక్షల రూపాయలతో 30 లక్షల మంది జనాభా పైచింపు వచ్చారు సార్. ఎక్కడ ఎక్కడ క్షమించిపోయింది, ఒక ఊపు వచ్చేసింది. ఆయన లక్ష్మీపాత్ర గారు తీసుకొచ్చారు, మాకు వద్దన్నాం, తీసుకురావద్దు, ఆయన రావద్దు అంటే ఆయన ఎంటబెట్టుకొచ్చారు. ఆయన ఉండే ఆయన ఏంటంటారు కదా, ఎంటబెట్టుకొచ్చారు. ఆయన కూడా డయస్ మీదకి పిలిచారు. ఆ ఊపులు చూశారు కదా, 228 సీట్లతోటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే ఆమె ప్రభావం వల్ల రకరకాల కారణాల చేత కథనాలు వచ్చేసారు. రోజు ఆమె మీద ఏదో కథ రాయడం, రాయించడం, ఏదో ఓపెన్ గా మాట్లాడితే రాయించారు. ఒక కుట్రలాగా జరిగింది అనుకోవాలి. ఆమె కూడా కొంచెం తొందరపాటులో ఉండేది. నేను చెప్పానమ్మా మీరు కొంచెం దూరంగా ఉండండి, అధికారులు వచ్చినప్పుడు దూరంగా ఉండని చెప్పేవాళ్ళం. మేము రామారావు గారి స్ట్రాంగ్ కోరుగా ఉండేవాళ్ళం. నెహ్రూ కానీ, నేను కానీ, లేక ఇంద్రారెడ్డి కానీ అందరం గట్టిగా ఉండేవాళ్ళం. అప్పుడు మమ్మల్ని అందరం ఒక బ్రాండ్ వేశారు, మేమేదో రామారావు గారు లక్ష్మీపాత వర్గం అంటే. మాకు రామారావు గారు దేవుడు కానీ లక్ష్మీపాత గారు ఏంటి మాకు? అందువల్ల ఆ ప్రభావం పడింది. సరే, పార్టీలో మమ్మల్ని అందరినీ తీసేయాలని ఏదో కోరుకున్నారు. సరే, మేము కూడా చెప్పాము తప్పుకుంటాం అంటే రామారావు ఒప్పుకోలేదు. మేము తప్పుకుంటాం సార్, ఒకవేళ మా కోసం అయితే అంటే ఏదో ఆ లక్ష్మీపార్వతి అంతతోటి జరిగింది. ఎలా జరిగినా సరే, ఇక ఓపెన్ గా మాట్లాడాలంటే ఇక నేను నిర్భయంగా మాట్లాడాలి. ఆమె పేరుతోటి ఒక ఉద్యమం నడిచింది. మొదట్లో అంతమంది లేరు. సరే, పేపర్లో కొన్ని పేపర్లో రకరకాల కుక్కపు స్టోరీస్ అన్ని రావడంలో అంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారంటే అదే విధానంలో నడిచిపోయింది. వైస్రాయ్ హోటల్ సందర్భంగా ఆమెను వద్దన్నాను నేను. ఆ రామారావు గారు వెళ్ళి నేను వెళ్తాను, నా మనుషులే కదా, వాళ్ళు కూడా వెళ్తానని వ్యాన్ తీసి బయలుదేరినప్పుడు ఆమె ఎక్కుతుంటే వద్దమ్మా మీరు వెళ్ళొద్దు, ఆయన వెళ్తే సరిపోతుంది, ఆయన రామారావు గారు వెళ్తే సరిపోతుంది అంటే ఈమె కూడా వెళ్ళారు. అక్కడ వైస్రాయ్ దగ్గర గొడవ అదే, ఈ వెళ్లకుండా ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఉన్నాను, నేను కూడా ఉన్నాను, వెహికల్ లో ఉన్నాను, ఉన్నాను ఉన్నాను. అక్కడ జరిగిన సంఘటన కూడా ఆమె చెయ్యి ఊపుతూ ఇది అని అంటాం. ఆ కవత నుంచి ఎవరు రామారావు గారికి అలాంటి అవమానం జరిగిందో? అంతేనండి, అంతేనండి. వాళ్ళు ఎవరో వెహికల్ చేస్తున్నారు, వెహికల్ చేస్తుంటే ఈమె చెయ్యి ఏదో చెయ్యి తీసి ఇప్పుడున్నట్టు ఎవరో చెప్పిస్తారు. దానివల్ల అవమానం జరిగిందని నేను భావిస్తా ఉన్నాను. తర్వాత ఇక ఎప్పుడైతే చెప్పబడ్డాయో ఆ తర్వాత మళ్ళీ వెహికల్ తిప్పుకొని వెనక రావటం ఇవన్నీ
సీన్ ఇంకో రకంగా ఉండేది. ఆ రోజున ఆమె వెళ్లకుండా కనుక ఉంటే ఆయనే వెళ్ళి నేరుగా హాల్లోకి వెళ్తే ఎమ్మెల్యేలంతా ఎంటర్ పెట్టుకుని వచ్చేవారు, అది జరిగేది. సరే అప్పటికి వెంకటేశ్వరరావు కూడా మళ్ళీ అటు వెళ్ళటం, ఆరికేశం అటు వెళ్ళటం, కుటుంబ సభ్యులందరినీ వాళ్ళు చేర్చగలిగారు కనుక ఒక చోట జరిగిన తర్వాత చూసారు కదా ఏం జరిగింది, మళ్ళీ డిఫరెన్సెస్ అయ్యాయని కూడా చూసాను. నేను ఇంకో ఒక వాదన విన్నానండి వైస్రాయ్ ఎపిసోడ్ మీద, కొంతమంది పెద్దవాళ్ళ నుంచి నేను ఒక వాదన విన్నాను. అప్పట్లో ఈ లక్ష్మీ పార్వతి పెత్తనం కావచ్చు కాకపోవచ్చు, అలాంటి కలర్ కావచ్చు మీరు చెప్పే మాటలను బట్టి, దాని మీద పార్టీలో అప్పటికే చాలా మందికి ఒక తిరుగుబాటు భావన వచ్చిందని, పార్టీని కాపాడుకోవాలంటే ఏదో ఒకటి చేయాలనే ఒపీనియన్కి వచ్చారని, చంద్రబాబు గనుక ఆ రోజు దానికి లీడ్ చేయకుండా ఉంటే ఎవరో ఒకరు లీడ్ చేసి అలాంటి తిరుగుబాటు జరిగి ఉండేదని కొందరు అన్నారు. ఈ వాదన కరెక్టే? ఇది కరెక్ట్ కాదు సార్. అసలు బేసం ఏంటంటే, వరంగల్ జిల్లాలో శ్రీహరి గారికి, అలాగే ఇక్కడ నల్గొండ జిల్లాలో జిల్లా పరిషత్తుల్లో తగాదాలు ఉన్నాయి సార్, నాయకుల మధ్య తగాదాలు ఉన్నాయి. ఆ సందర్భంలో విశాఖపట్నంలో మీటింగ్ ఉంది, విశాఖపట్నం మీటింగ్కి అందరం వెళ్ళాం. వెళ్ళినప్పుడు స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా చంద్రబాబు గారితో పాటు కొంతమంది సమావేశమై, ఇది ఆ లోకల్ వాళ్ళు కొంతమంది ఈ ఆమె దగ్గరికి వెళ్తున్నారు, కొంతమంది మీరు మాకు రక్షణగా ఉండాలని చంద్రబాబు గారిని కోరటం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఈ కొంతమంది ఈమె దగ్గరికి చేరారు, కొంతమంది ఆయన దగ్గరికి చేరారు, అది ఇష్యూ స్టార్ట్ అయింది. విశాఖపట్నం నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేటప్పటికే క్లాష్ ఎదిరింది. ఒక మంత్రి ఒకళ్ళిద్దరు తీసేయాలి అని చెప్పి రామారావు గారు అనుకుంటున్నారు, తీసేస్తారనే భావన ఒకటి రావటం, దాంతో అక్కడంతా కూడా మొదలైంది. ఆ రామారావు గారిని ముందుగా డిమాండ్ ఏంటంటే, ఆయన మనుషులందరినీ తీసేయమన్నారు, ఆయన నమ్ముకొని ఆయనతో పాటు స్ట్రాంగ్ గా ఉండే నాబోటి వాళ్ళందరినీ తీసేయమని డిమాండ్ పెట్టారు. అబోట్ ఏంటంటే, మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అలవాటు నాకు ఎప్పుడు కూడా, ఇప్పటికీ అప్పటికీ కూడా నెక్స్ట్ లక్ష్మీపార్వతి గారు పొరపాటు ఉన్నా ఇట్లాగే చెబుతాం, చంద్రబాబు గారు తప్పు చంద్రబాబు గారు తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఇవాళ భయపడాల్సిన అవసరం లేదు, ఉన్నదే చెప్తాం. ఎందుకంటే పదవుల కోసము ఆర్థిక లావాదేవీల కోసం నిలబడే మనుషులు అయితే భయపడతారు, మా బట్టారు భయపడాల్సిన అవసరం. ఆ రోజున అందరికి తప్పు ఉంది సార్, ఆ సైడ్ ఆమె దగ్గర ఉంది, ఈ పక్కన వీళ్ళది తప్పు ఉంది. మేమన్నది ఏంటంటే, ఆయన ఆరోగ్యం బాగాలేదు కనుక బతికినన్నాళ్ళు ఆయన ఉన్నాయండి. జీవితంలో మరచిపోలేని దుర్ఘటన ఏది ఉందంటే, రామారావు గారు అవమానకరంగా పదవి నుంచి దిగిపోవడం, ఆ తర్వాత ఆ మనోవ్యాధితో ఆయన మరణించడం అనేది మా అందరికీ తీరని కాదు. ఎందుకంటే మా కోటి వాళ్ళని లక్షలాది మందికి అన్న ఆయన అభిమానంగా ఇలా భుజం మీద చేస్తే ధరించిపోయేవాళ్ళండి, లక్షలాది మంది, కోట్లాది మంది తెలుగు ప్రజలు. అలాంటి నాయకుడిని మనం అలా పోగొట్టుకున్నామనే బాధ మాత్రం మాలో ఎప్పుడు ఉంటుంది. పిల్లయ్య గారు వైస్రాయ్ ఎపిసోడ్ లో రామారావు గారి మీద అభిమానంతో మీరు ఆయన వైపు ఉండడం వల్లే మీకు ఇంత సీనియారిటీ ఉండి, సబ్జెక్ట్ నాలెడ్జ్, మీరు ప్రణాళికా బోర్డుకు కూడా పనిచేశారు, ఇంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి కూడా చంద్రబాబు సీఎం గా చేసిన 3 టర్ములో మీకు మంత్రి పదవి రాకుండా తొక్కారంటారా సార్? నేను రామారావు గారు చనిపోయాక అమెరికా వెళ్ళాను సార్. అప్పుడు అసలు మొత్తం రాజకీయాలు మానేద్దామని ఒక ఆలోచనలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది సార్. ఆ రోజు మధ్యంతర ఎన్నికలు వస్తే మీరు పోటీ చేయాలని నన్ను కొంతమంది మిత్రులు ప్రోత్సహించి మీరు రావాలేదు అని అన్నారు. ఈ లోపల నా మిత్రులు రాఘవేంద్రరావు గారు, మురళీమోహన్ రావు గారు నాకు మంచి మిత్రులు అండి, మేము కలిసి సినిమా కూడా తీసాం, అందువల్ల ఆ తనువుతోటి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు రండి ఇక్కడ తెలుగుదేశంలోనే ఉండాలి అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు సార్. అమెరికా ఫోన్ చేశారు, నేను వచ్చాను. వచ్చిన తర్వాత చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆయన రండి మీరు అందరు కలిసి పనిచేద్దాం అని చెప్పారు. అంత ముందు కూడా 2-3 ఇష్యూస్ లో నేను కోర్టు మ్యాటర్స్ ఉన్నాయి, స్పీకర్ గారి మీద, అప్పుడు రామకృష్ణుడు గారి మీద, లేక ఆస్తుల మీద నేను కోర్టులో సీరియస్ కేసులు 2 ఉన్నాయి సార్. అలాగే కొంతమంది ఇండిపెండెంట్లు ఎవరైతే పార్టీ దీంట్లో ఉన్నారో దాని మీద కూడా ఛాలెంజ్ చేసా, సీరియస్ కేసు. అప్పుడు చంద్రబాబు గారు పిలిచి, సరే రామారావు గారి కోసం మీరు వేశారు కదా, ఇప్పుడు ఆయన లేరు కదా, మీరు మిత్రురాజు చేసుకుంటే అదే ఆయన కోసం మేము నిలబడ్డాం సార్, ఆయన కోసం వేసాం అన్ని విత్డ్రా చేశాను. చంద్రబాబు గారు విత్డ్రా చేసుకోవడానికి ఏ ఆఫర్ లేదండి, నన్ను అడిగారు. వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు కొంతమంది, ఒక 7 ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు, డిస్క్వాలిఫికేషన్ ఫేస్ చేసేలాగా ఉన్నారు అని అంటే నేను విత్డ్రా చేసుకుంటాను, రామారావు కోసం వేశాను నేను కేసు, రామారావు చనిపోయారు కానీ తీసేస్తాను, తీసేశాను సార్, ఆయన చెప్పిన మీద తీసేశాను. ఆ తర్వాత నేను ఇప్పుడు కూడా బీఫారాలకు నేను అడిగింది లేదు, ఆయనే ఇచ్చేసేవారు ఇప్పటికప్పుడు బీఫారాలు ఇచ్చారు. అప్పుడు చేరినప్పుడు కొంతమంది జిల్లా నాయకులు అబ్జెక్షన్ చేశారు, ఆయన చేర్చుకోవద్దు అన్నారు. చేర్చుకోవద్దు అంటే ఏమిటి మీ ఇబ్బంది అన్నారు. ఆయన వస్తే కొంచెం మళ్ళీ డామినేటింగ్ గా ఉంటాడేమో మాకు అది అని అంటే ఆయన ఒక మాట అన్నాడు సార్, నాకు ఇంకా గుర్తు చెవులు గిన్నె.
ఆయన బయటికి వెళ్తే నాకు నష్టం, లోపల ఉంటే మీకు నష్టం అంటున్నారు అన్నాడు సార్. దాన్ని బట్టి అర్థం చేసుకోండి పరిస్థితి. ఆయన బయటకి వెళ్తే నష్టం, మీకు బలం ఉంది కాబట్టి బీఫార్మ్ ఇచ్చాడు, కానీ మీకున్న నాలెడ్జికి మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు అంతేనంటారా? ఇప్పుడు యావరేజ్ సగటు ఇండియాలో మంత్రి చేసిన 7 నెలలు అన్న, ఎవరు కొంతమంది 30 ఏళ్ళు చేయొచ్చు, కొంతమంది 2 నెలలు చేయొచ్చు, కానీ యావరేజ్ 7 నెలలు మంత్రి చేశాను నేను. అప్పుడు అడ్డుకున్నారు, అప్పుడు కూడా రామారావు గారు ఇచ్చినప్పుడు కూడా నన్ను అడ్డుకున్నారు, కొంతమంది పెద్దలు అడ్డుకున్నారు. అయినా కూడా ఆయన లక్ష్మీపాత గారిని వీళ్ళంతా రిక్వెస్ట్ చేశాము, ఓపెన్ గా చెప్తున్నాను సార్. ఆ రోజుల్లో ఇంద్రారెడ్డి ముద్దుకృష్ణ నాయుడు వాళ్ళంతా వెళ్ళి అన్నదమ్ములు ఆ మీటింగ్ పెట్టారు, అన్ని చేసి ఆ జిల్లాలో అంత పార్టీ కష్టపడితే ఆయనకి మంత్రి ఇవ్వటం ఏంటి, సీనియర్ 2-3 సార్లు ఇస్తానని మానేశారు అని చెప్తే నా 2వ సారి అప్పుడు కూడా 2వ విడతలో ఇచ్చారు సార్. ఇచ్చారు, ఒక 7 నెలలు చేశాం, దానివల్ల నాకు ఏం పెద్ద ఇది లేదు, చక్కగా చేసాం, మంచి పేరు తెచ్చుకున్నాం. అప్పుడు మంచి కేబినెట్ సార్, ఆఖరి రామారావు గారు ఆఖరి కేబినెట్, ఎక్సలెంట్ కేబినెట్, అందరూ ఉన్నారు, అశ్వత్ ప్రసాద్ ఉన్నారు, ఉండారెడ్డి ఉన్నాడు, మాధవరెడ్డి ఉన్నాడు, శ్రీహరి ఉన్నాడు, నెహ్రూ ఉన్నాడు, నేను ఉన్నాను, పరిటాల రవి, చాలా మంచి గట్టి కేబినెట్ ఉంది సార్. అప్పుడు గట్టి కేబినెట్ పనిచేసింది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇంటర్నల్ పాలిటిక్స్ అంతే, రాజకీయాల్లో ఎదగటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు రకరకాలుగా. దురదృష్టం ఏంటంటే అప్పుడు మీడియా రోల్ కూడా సరిగా లేదు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి ఒక్కళ్ళతో అనుసంధానం పెంచుకున్నాను సార్, పదవి కోసం కాదు, పార్టీ కోసం, రామారావు గారికి సపోర్ట్ గా ఉండటం కోసం. ఎక్కడో అనంతపూర్ లో ఉన్న శివరామకృష్ణారెడ్డి గారి తండ్రి గారి దగ్గర నుంచి, లేక మాధవరెడ్డి గారి దగ్గర నుంచి, లేకపోతే ఒక బీసీ నాయకు ఉత్తరాంధ్రలో కళా వెంకట్రావు గారు, ఎర్రన్నాయుడు గారు, దమనేశ్వరరావు మధ్య వైరుధ్యాలు ఉండి, వాళ్ళందరికీ నేను కామన్ ఫ్రెండ్ లాగా ఉండి అందరి షార్ట్ అవుట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. చాలా క్రైసిస్ మేనేజర్ లాగా ఉండేవాళ్ళు. నేను ఒకప్పుడు రాయలసీమకి జనరల్ సెక్రటరీ ఎవడు వెళ్ళినప్పుడు నన్ను చేస్తే పులివెందులు వెళ్ళొచ్చు, నన్ను రాజశేఖరరెడ్డి పులివెందులు వెళ్ళాక రాక్షసులాగా కనపడ్డామని అడిగాడు. పులివెందుల దాకా వెళ్ళాను, కడప జిల్లా రాయలసీమ అంతా ఉన్నాను. మరి ప్రకాశం నెల్లూరు జిల్లాలో వేశారు నన్ను, ఎక్కడికి వేస్తే అక్కడికి వెళ్ళాను, ఉత్తరాంధ్ర వెళ్ళేవాళ్ళం. ఎక్కడన్నా ఏదో అందరితో ఏంటంటే ఒక అనుసంధానం ఉంది కనుక, కులరాయితంగా అనుసంధానం ఉంది కనుక అందరూ మంచిగా ఉండేవాడు. ఆ ఈ రోజున ఆ ఇంటిమెస్ లేదు పార్టీలో, అసలు ఏ జిల్లా వాడికి ఆ జిల్లా వాడికే ఇంటిమెస్ లేదు సార్. అన్ని పార్టీలు అట్లాగే తగలబడుతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడో ఉన్న అనంతపూర్ వాసి మేము సఖ్యతగా ఉండేవాడు, శ్రీకాకుళం విశాఖపట్నం వాసు సఖ్యతగా ఉండేవాడు. ఈ నాయకుల మధ్యలో ఈ ఆప్యాయత, ఒక అటాచ్మెంట్ పోవడానికి కారణం ఏంటంటారు? పదవులు అనుభవించిన వాళ్ళు ఉండరు పార్టీలో, విచిత్రం. ఎవరైతే ఇప్పుడు చంద్రబాబు గారు చాలా మందికి రాజ్యసభ ఇచ్చారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు, ఏది వాళ్ళంతా ఎందుకు పోతున్నారని అర్థం కావట్లేదు. పార్టీలో అనుభవించి పదవులు అనుభవించి కాస్త కోస్త ఎరం చేసుకున్నాడు కూడా ఎందుకు పోయాడంటే అర్థం కావట్లేదు. అది మాకు నాకు వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం కాదు. ఆ ఇంటిమెసీ లేవు. ఏ జిల్లా వాడు ఇవాళ ఎవరైనా పిలిచి నెల్లూరు జిల్లాలో మా నాయకులు నలుగురు పేరు చెప్పండి చెప్పే పరిస్థితుల్లో లేరు సార్. లేకపోతే అనంతపూర్ లో ఎవరో చెప్పే పరిస్థితుల్లో లేరు సార్. మంత్రిగా చేసిన వాళ్ళని అడగండి, నిన్నదాకా మంత్రులు చేసిన వాళ్ళని పిలిచి ఎవరెవరో చెప్పాలని చెబుతారేమో. ఇది లేకుండా పోతుంది. అన్ని మతాల, అన్ని కులాల, అన్ని ప్రాంతాల సమాహారంగా ఉన్న పరిస్థితి నుంచి విభజించి పాలించే విధానం రావడంలో ఎక్కడికక్కడ ఎవరికి వాడి అసలు ఒక నాయకత్వాలు, తర్వాత నాయకత్వాలు వాళ్ళు చంద్రబాబు గారు, చంద్రబాబు తర్వాత ఇంకా మల్టిపుల్ నాయకత్వాలు, లేయర్స్ ఉండాలి. ఆ లేయర్స్ ఎక్కడో గ్యాప్ వస్తుంది. ఇక్కడే కాదు అన్ని పార్టీలు అలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నియంతా ఒక డిక్టేటర్, ఆయన లైన్ ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఒక 4-5 సామంతులు పెట్టుకుంటాడు, పేరుకు మంత్రులు ఉంటారు, ఆ సామంతులు వెళ్తా ఉంటారు. విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, సత్యుల రామకృష్ణారెడ్డి గారు వెళ్తా ఉంటారు. ఇవాళ చంద్రబాబు గారు అలా కాదే, ఆయన మళ్ళీ అన్ని కులాలు ఎక్కువ ఆలోచిస్తారు, చాలా ఎక్కువ ఆలోచిస్తారు. మీరు చంద్రబాబు గారు భయస్థుడు అని ఒక సందర్భంలో అన్నారు, అలా మీకు అనిపించిన సంఘటన లేని ఎలాంటి ఇన్సిడెంట్స్ లో ఆయన స్పందనను చూసి భయస్థుడు అని మీరు అనుకున్నారు? సీట్లు ఇచ్చేటప్పుడు నామినేషన్లు ఆఖరి రోజు దాకా చేస్తారు సార్. ఒక్కోసారి హెలికాప్టర్ లో బీఫారాలు పంపించిన సందర్భాలు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. ఎందుకు మనం అధికారంలో ఉండి ఎందుకు చేయలేకపోతున్నాం? అలాగే బోర్డు కమిటీలు ఉన్నాయి, ఎందుకు కమిటీలు వేయలేకపోతారు? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎందుకు వేయలేకపోతా ఉన్నాం? బడి కమిటీలు ఎందుకు వేయలేకపోతా ఉన్నాం? బడి కమిటీలు ఎందుకు వేయలేకపోతా ఉన్నాం? సకాలం ఎందుకు నిర్ణయాలు చేయలేదంటే ఇది ఆ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ ఎక్కువ, మరీ టూ మచ్ ఈక్వేషన్. ఆ కులం ఉందా ఈ కులం ఉందా అని ఎక్కువ మాట్లాడుతున్నాం మనం. ఏమీ లేకుండానే కమ్మకులం అని చెప్పి బూతులు తిట్టించుకుంటున్నాం. మీరు అర్థం చేసుకోండి,
ఏమి ఏమి లేకుండా కులానికి జరిగింది లేదు, కులం ఉపయోగించుకుంది లేదు. కులం కాకపోతే రామారావు గారి పేరుతోటి కులం అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. రెడ్లు ఎలాగైతే కాంగ్రెస్ కి అటాచ్ గా ఉండేవారు, అలా తెలుగుదేశం కొంత కమ్మవాళ్ళు అటాచ్మెంట్ అయితే ఒక కులంతో అవ్వదు కదా. కమ్మవాళ్ళు ఎంత పర్సంటేజ్, రెడ్లు ఎంత పర్సంటేజ్, మిగతా కులాలు ఎన్ని పర్సంటేజ్, వాళ్ళందరూ కలిసి వస్తేనే కదా కమ్మవాళ్ళు అయినా రెడ్లు అయినా కాపులైనా వచ్చేది. ఆ భయం మొదలాలి. ఎఫిషియన్సీ లేదు సార్, ఎఫిషియన్సీకి పెద్దపీట వేద్దామని ఆలోచన ప్రభుత్వంలో ఉండకుండా కోటా సిస్టమ్ ఎప్పుడైతే వస్తే అప్పుడు దెబ్బతింది. ఎఫిషియన్సీ చంద్రబాబు గారిలో లేదా సిస్టమ్ లో లేదా మీ ఒపీనియన్? సిస్టమ్ లో సార్. ఆయన ఎఫిషియంట్ కష్టపడతారు సార్, ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కష్టపడని గంటలు కష్టపడతారు సార్, పూర్తిగా ఎక్సైజ్ చేస్తారు సార్. జరిగింది ఏంటంటే మాకు చాలా మందికి అసంతృప్తి కారణం ఏంటి, మంత్రులకి ఇతర కులాల వాళ్ళు మాట్లాడేది ఆయన దొరకడం మాట్లాడలేదనే కదా మాట్లాడేది. అట్లా నష్టం ఆయన వద్దాక డెవలప్మెంట్ అభివృద్ధి ఎలా రాష్ట్రాన్ని చేయాలనే తపన మీద దీన్ని నెగ్లెక్ట్ చేయడం అది ఇంకో రకంగా వెళ్ళింది అనేది నా భావం. ఎన్టీఆర్ పరిపాలనకి చంద్రబాబు పరిపాలనకి మధ్య మీరు గమనించిన వ్యత్యాసం ఏంటి? ఎన్టీఆర్ గారి టైంలో చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి సార్, లైసెన్సింగ్ రాదు సార్, దర్శనం లేవు, ఆదాయం లేవు. 2,000 కోట్ల బడ్జెట్లు 3,000 కోట్ల బడ్జెట్ నుంచి మొదలు పెడితే అప్పటికి సంక్షేమ కార్యక్రమాలకి 2 రూపాయల కిలో బియ్యం పథకం కానీ లేక ఉచిత కరెంటు పథకం కానీ అట్లాగే పక్క ఇళ్ల నిర్మాణం కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళేవారు. అప్పుడు ఉన్న నిధులు తక్కువ, కేంద్రం నుంచి సహాయం తక్కువే, రాష్ట్రంలో నిధులు తక్కువే, పన్నులు పెంచేదానికి అవకాశం లేని పరిస్థితులు, అభివృద్ధి తక్కువ ఉంది. ఎప్పుడైతే సంస్కరణల బాట పెట్టి పివి నరసింహారావు గారు ఆయన ఆర్థిక సంస్కరణ తెచ్చారు, అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, దాన్ని ఈయన పులికిపుచ్చుకున్నాడు. హైదరాబాద్ పెరిఫెరీని అభివృద్ధి చేయడంలో బాగా ఉపయోగించారు సార్. రాష్ట్రం మొత్తం మీద ఈక్వల్ గా శ్రద్ధ పెట్టలేదంటారా? అప్పట్లో హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ జరిగింది సార్. అసలే హైదరాబాద్ గ్రోత్ కారిడార్ గా ఉంది, ఎందుకంటే పరిశ్రమలు కానీ అప్పట్లో విభజన వల్ల వచ్చే నష్టాలను నివారించడం కోసం అప్పుడు చాలా పరిశ్రమలు వచ్చాయి. ఇందిరాగాంధీ టైం నుంచి కూడా చాలా పరిశ్రమలు రావడం, కేంద్ర రక్షణ సంస్థలు రావడం, ఇవన్నీ కూడా హైదరాబాద్ కి అడ్వాంటేజ్ అయింది. ఆంధ్రాలో ఏమున్నాయి సార్, గుంటూరు, విజయవాడ ఇవాడ ఏమున్నాయి సార్, ఏ పరిశ్రమలు ఉన్నాయి సార్? పొగాకను పసుపు ముందు తప్పితే ఏముంది సార్? విజయవాడ ఆటో నగర్ తప్పితే ఏముంది సార్? అక్కడ ఇవాళ ఇంకా శ్రీకాకుళంలో కొన్ని పరిశ్రమలు వచ్చాయి, విశాఖపట్నంలో కొన్ని పరిశ్రమలు వచ్చాయి, నెల్లూరులోనూ తిరుపతిలోనూ వచ్చాయి, విజయవాడ కృష్ణాలో ఏమున్నాయి సార్ పరిశ్రమలు, ఇండస్ట్రీ ఏమున్నాయి సార్? ఇందువల్ల విజయవాడ ఏమంటామంటే డీసెంట్రలైజేషన్ జరగాలి. తెలంగాణలో బాగా చేశారు చంద్రబాబు, తెలంగాణకి ఎక్కువ చేశారు, ఆంధ్ర కంటే తెలంగాణకి ఎక్కువ చేశారు. ఆ రోజు పార్టీ అడ్రస్ లేకుండా పోయింది ఇక్కడ. అవునండి, బాగా చేశారండి. అక్కడ నాయకత్వాన్ని పెంచారు, తెలంగాణలో మంచి నాయకత్వం ఉండేది, తెలంగాణ నాయకత్వం ఉండేది, బాగా చేశారు. అభివృద్ధి చేశారా కూడా మనం దెబ్బతిన్నాం. ఇవాళ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మేము రాజధాని ఒకటి ఉంటుంది, వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అది జరగలేదు అనేది మా ఆలోచన. ఇవాళ కూడా మేమేమంటామంటే విభజన జరిగింది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం రాలే, సంస్థలు వచ్చాయి, సంస్థలు అన్ని ప్రాంతాలకు విడగొట్టి ఇచ్చేసారు, ఒక చోట పెట్టలేదు కదా. దాడిపల్లి కూడా విశాఖపట్నం, అనంతపురం, కడప కానీ అలాగే 11 సంస్థలతో 11 చోట్ల పెట్టారు. కానీ ఇవాళ ప్రభుత్వం దాన్ని తప్పుడు అవగాహన కల్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది, అది వేరే విషయం. అందువల్ల మేమేమంటామంటే పార్టీని ప్రభుత్వాన్ని సమంగా తీసుకెళ్లడంలో ఎక్కడ బ్యాలెన్స్ తప్పిపోయి. అలాగే వైఎస్ఆర్ పాలనకి జగన్మోహన్ రెడ్డి పాలనకి మీరు గమనించిన తేడా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి చంద్రబాబు గారు ఒక మంచి బాట వేసి వెళ్ళారు సార్, ఆయన ఆ బాటలో ముందుకెళ్ళిపోయాడు సార్. ఈ ఇండస్ట్రియలైజేషన్, ఐటీ హబ్బులు ఎన్ని రావడంలో ఆర్థిక వెసులుబాటు వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఏం చేశారంటే దాన్ని ఉపయోగించుకొని 2-3 కార్యక్రమాలు చేశాడు, 108 కానీ, ఉచిత కరెంట్ లో కొన్ని రాయితీలు ఇవ్వటం కానీ, అవన్నీ ఆయన తీసుకున్నాడు. కొన్ని నిర్ణయాలు ఆయన శ్రీరామ రక్షణ జగన్ రాజశేఖర రెడ్డి గారు. కాకపోతే ఏంటంటే ఆయన డెవలప్మెంట్ ఏదైతే మొదలుపెట్టారో చంద్రబాబు గారు దాన్ని ముందుకు తీసుకెళ్లాడు, వెనక వెళ్ళ కొంత ముందుకు తీసుకెళ్లాడు. ఇప్పుడు ప్రభుత్వం అలా వెళ్ళటంలా తిరోగమంలో వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, అన్ని నేను డబ్బులు వేస్తా, అనేక పథకాలకి డబ్బులు తీసేసి ఈ డబ్బు నగదు వేసేస్తే వాళ్ళకి నెలకింతాను వచ్చేస్తా కనుక ఇక వాళ్ళు ఓట్లు వేస్తారు. అభివృద్ధి అక్కర్లా, రోడ్లు అక్కర్లా, కాలువలు అక్కర్లా, భవనాలు అక్కర్లా, వంతెనలు అక్కర్లా, ఏం అక్కర్లా, రైల్వే ప్రాజెక్టులు అక్కర్లా, ఏం కేవలం ఈ డబ్బు వేసేస్తే నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళు పదంలో ఉంటాను, నాకు వచ్చే డబ్బులు నాకు వస్తాయి కదా అన్న భావనే కనపడుతుంది. కానీ ఈ ఒక రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి తీసుకెళ్దామన్న ఆలోచన ప్రస్తుత ముఖ్యమంత్రిలో నాకైతే కనిపించడం లేదు సార్.
ఇవాళ 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు అంటే 20 లక్షలే మా దగ్గర పేదవాళ్ళు ఉన్నారని చెప్పిన 30 లక్షలు ఎందుకు ఇస్తున్నావు? ఆ భూమి సేకరణలో దోపిడీ. 20 లక్షలు ఖరీదు చేయని భూమికి కూడా 60 లక్షలు పేమెంట్ చేశారు. మెరకల పేరుతో కొంత దోపిడీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇళ్ళు కడతారా పక్క ఇళ్ళు అంటే ఇప్పుడు రేపు షెడ్ వేసి చూపిస్తున్నారు. 3 లక్షల రూపాయలు కట్టిన ఇళ్ళు ఏమో తప్పు చేశారని చెబుతావా? టాప్ లెవెల్లో కట్టిన ఇళ్ళు అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే ఇవాళ ఏమీ లేకుండా రోడ్డు లేదు కాలువ లేకుండా తాంబూళ్ళు ఇచ్చారు తన్నుకు సంబంధంగా పట్టాలు ఇస్తారు. మా దగ్గర ఏమో ఆవు భూములు ఇస్తారు, రేపు పడవలు ఇస్తారు, మళ్ళా ఒక్కొక్క ఇంటికి ఒక పడవ ఇవ్వాలన్నమాట వాడు. లేకపోతే వాడు ఎలా ఉంటారు అక్కడ? అందువల్ల టూరిజం పెరుగుతుంది. ఆ పడవ హౌసెస్ లో వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త చేపలు గేపలు వేటాడి వచ్చిన యాత్రలకు ఇస్తే ఆ కేరళలో లాగా అభివృద్ధి చెందుతాయని ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది ముఖ్యమంత్రి గారు. ఇసుక చూడండి, ఇసుక పాలసీ ఎంత దారుణమైన, లక్షలాది మంది రోడ్లు పాలైపోయారు సార్, భవన నిర్మాణం ఆగిపోయింది సార్, పరిపాలన నీరో చక్రవర్తి లాగా ఉంది, రాష్ట్రం తగలబడిపోతుందంటే పిడేలు వహించుకున్నట్టుగా ఉంది. కానీ ఇవాళ కోవిడ్ గురించి చెప్పాం, ముందుగానే చెప్పాం, మా పిల్లలు అమెరికా లాంటి చోట ఉంటారు కనుక ఏంటి ఆడ పరిస్థితులు ఏంటి ఎంత సీరియస్ అవుతుంది తెలుసుకుంటాం కనుక మాట్లాడాం. అప్పుడు భారతదేశంలో కనుక ఇది వ్యాప్తి చెందితే కంట్రోల్ చేయలేరు, ఎందుకంటే అక్షరాస్యత శాతం తక్కువ ఉంది, జనాభా సాంద్రత ఎక్కువ, ఈ వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉంటుంది, జాగ్రత్త పడాలని చెప్తే ఏముండదు. మా వాలంటీర్లు బ్రహ్మాండంగా తనిఖీ చేస్తారు. ఏమైంది ఇవాళ రాష్ట్రం టాప్ లెవెల్లో గడిపోతుంది. ఈ ఏడాదిన్నరలో ఒకటి కూడా మంచి నిర్ణయం లేదంటారా సార్? ఒక రోడ్డు వేసారా, ఒక కాలువ కట్టారు, ఒక ప్రాజెక్ట్ ఎందుకు పోలవరం ఆగిపోయింది, పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు? రివర్స్ టెండరింగ్ అన్నారు, రివర్స్ టెండరింగ్ లో మేము సేవ్ చేసామన్నారు, 1600 కోట్లు సేవ్ చేశాను, 2000 కోట్లు మళ్ళీ దోపిడీ చేశారు. ఇసుక శానిటైజ్ పెడితే అదనంగా పే చేస్తామన్నారు, అలాగే జిఎస్టీ పెడితే అదనంగా పే చేస్తున్నారు. ఏదో దేనికి దానికి సున్నాకు సున్నా హల్లీ హల్లీ లాగా పేరు మాత్రం రివర్స్ టెండరింగ్ ఏం చేస్తా ఉన్నారు. మీకు కావాల్సిన కట్టబెట్టుకుంటున్నారు ప్రాజెక్టులు అన్ని కూడా మీ అయిన వాళ్ళు కట్టబెట్టుకుంటున్నారు. ఇవాళ ఫైనాన్స్ కంపెనీలో డబ్బులు ఇస్తే కానీ పని జరగదు సార్. ఎవరికి ఇస్తున్నారు? గతంలో కాంట్రాక్ట్లు పనిచేసిన వాళ్ళ పార్టీ వాళ్ళే ఉన్నారు చాలా మంది మా దగ్గర. వాళ్ళు ఎవరికి బిల్లులు ఇవ్వట్లా, గత గవర్నమెంట్ లో పనిచేశారని బిల్లులు ఇవ్వరా? ఏ ప్రభుత్వం ఆన్గోయింగే కదా. మీకు మద్యం వ్యాపారంతో కూడా పూర్వాశ్రమంలో సంబంధం ఉంది, లిక్కర్ పాలసీ సంపూర్ణ మద్య నిషేధం వైపు తీసుకెళ్తున్నాడా, లేదా దాని గురించి మీ కామెంట్ ఏంటి సార్? నేను ఒక ఎగ్జాంపుల్ సార్, నాకు 6-7 షాపులు ఉండేవి, 2-3 బార్లు ఉండేవి, పార్ట్నర్షిప్ ఫారాలు ఉండేవి. మేము ఎక్కడ తప్పు చేయకుండా ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ చక్కగా చేసుకునేవాళ్ళం సార్. ఎందుకో నాకు ఒక దశలో ఆలోచించారు, ఇది ఈ వృత్తి కంటే కూడా ప్రజలకి సామాజికంగా నష్టం జరుగుతుంది, వాళ్ళు ఎక్కువ డ్యామేజ్ అవుతున్నారు. మనుషులు చూస్తున్నాం, తాగినప్పుడు చూస్తున్నాం. మనం ప్రజల్లో చైతన్యం నింపేలాగా ప్రజల కోసం సేవ చేసేటప్పుడు ఇది కరెక్ట్ కాదు అనుకుని రాత్రి మూసేశారు సార్. ఏనాడు మళ్ళీ ఆ వ్యాపారం కానీ ఆ చుట్టుపక్కల కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా నేను వెళ్ళలేదు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు సార్, దశల వారి ఏంటి సార్? దశల వారి ఏంటి? ఏ మొన్న 2 నెలలు లాక్డౌన్ లో మూసేయచ్చు కదా, మొత్తం తీసేయచ్చు కదా, దశల వారి ఎందుకు చేస్తా ఉన్నావు? పెంచామంటున్నావు, ధరలు పెంచైతే తాగుడు మానేరా? నాటుసారా తాగుతున్నారు విపరీతంగా. మీ పార్టీ వాళ్ళే శుభ్రంగా నాటుసారా వ్యాపారంలో ఆరితేరుతా ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రోజు చూస్తున్నారు కదా, ట్రక్కులు ఇతర రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్రాల సరుకులు తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఎందుకంటే ఇక్కడ 80 రూపాయలు ఉండేది 180 చేసావు, ఆ 180 చేసావు కనుక బయట నుంచి లిక్కర్ తెచ్చేసి ఒక బాటిల్ 2000 కూడా తేడాలు ఉన్నాయట కాస్ట్లీ లిక్కరు. ఆ మొత్తం కూడా బయట నుంచి విపరీతంగా వస్తున్నాయి, రోజు కేసులు చూస్తూ ఉన్నారు. మీ పార్టీ నాయకులు ఎంతమంది ఉన్నారో చెప్తా ఉన్నారు. ఇవాళ ఏ బ్రాండెడ్ లేదు సార్, ఇవాళ ఏదైతే చీప్ లిక్కర్ తయారు చేసిన డిస్టిలరీలు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి కొనేశారు, అద్దెకు తీసుకున్నారు, కొనేశారు కొత్త కొత్త బ్రాండ్లు. ఆ పేర్లు ఎవరికో తెలియదు సార్, ఆ బీర్లు ఎవరికో తెలియదు. వాళ్ళు అంటున్నారు ఇదివరకు మేము బీర్ తాగేవాళ్ళం, ఈ బీర్ ఏంటో తెలియదు, కుప్పుడుగాయ రసం లాగా ఉందని చెప్పి వాళ్ళే అంటున్నారు. అలాగే మొత్తం బ్రాండ్లన్నీ కూడా గందరగోళం చేసి, ఎందుకంటే కిక్ బ్యాక్స్ కేసుకు 200 రూపాయలు 300 రూపాయలు కిక్ బ్యాక్లు అడిగారని చెప్పి ఆయన అనుమానులకు సంబంధించిన ఒక ప్రముఖ కంపెనీయే మూసేశారు సార్. మేము ఎక్కడ ఇస్తాం వీళ్ళకని చెప్పేసి ఒక ఎంపీ గారికి సంబంధించిన వ్యాపార సంస్థని మూసేశారు సార్, శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా. ఎందుకు మూసారంటే కేసు 200-300 రూపాయలు మామూలు ఇవ్వాలంటే మేము ఎక్కడ ఇస్తాం? శానిటైజర్లు తాగి చచ్చిపోయే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. రేపు ఎక్కడికి వెళ్తుంది ఈ మరణాలు? మళ్ళీ పెన్షన్లు ఇస్తారు సార్, ఎందుకంటే ఇప్పుడు మరణాలు పెరుగుతాయి కదా, చిన్న వయసులో ఇవన్నీ తాగి చచ్చిపోతా ఉన్నారు, ఈ నాటు సారా తాగి శానిటైజర్ తాగి చచ్చిపోతున్నారు. మళ్ళీ ఆ భార్యలకి పిల్లలకి మళ్ళీ పెన్షన్లు ఇవ్వాలి కదా, అందువల్ల మళ్ళీ పెన్షన్ ఇస్తారనమాట. ఇది ఎలా ఉందంటే ఏ పేద ప్రజల సంక్షేమం కోసం మీరు ఇచ్చిన డబ్బు మళ్ళీ పెంచిన ధరల పెద్ద దోపిడీ చేస్తా ఉన్నారు. మీరు 10,000 రూపాయలు ఒక మహిళకి ఇచ్చారని చెప్పి
ఇవాళ తాగుడిని బాగా 4 రెట్లు పెంచేస్తే ఆ డబ్బు అంతా కూడా మళ్ళా ప్రభుత్వానికి వస్తుంది. జరిగేది ఏంటి, ఇవాళ ప్రజల సంక్షేమం కోసం మల్టిపుల్ డెవలప్మెంట్ కోసం రావాల్సిన డబ్బు అంతా దుర్వినియోగం అవుతా ఉంటుంది నా భావన. నేను చెబుతా ఉన్నాను అయ్యా, ఏ రంగానికి ఆ రంగం డబ్బులు ఇవ్వాలి, ఖర్చు పెట్టాలి, రంగులు వేశారు, ఎవరు డబ్బని వేస్తారండి? ఇవాళ 3,200 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన డబ్బులు 14th ఫైనాన్స్ నుంచి వాటి నుంచి వచ్చిన డబ్బుని మళ్ళీ రంగులు వేయడానికి తీయడానికి ఎందుకు ఖర్చు పెట్టారు? ఎవరిదండి, ఎవరు ఎవరు అపసమ్మం చేశారండి? ఇదంతా కూడా ఈ విధానం చాలా లోపంగా ఉందండి. 150 సీట్లు ఇచ్చారు చాలా, మాకు ఇంకా తెలుగుదేశంలో అందరు రావాలి అనేది ప్రాధాయపడుతున్నారు, అది వేరే విషయం. అలాగే ప్రాధాయపడుతున్నారు, 2-2 అని తిరుగుతా ఉన్నారు. 22 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానన్నావా? ఏ నోరు పెగలట్లేదా ఈరోజు? మీ ఈడీ కేసుల కోసం భయపడిపోయి ప్రత్యేక హోదాని పక్కన పెట్టేశు, ప్యాకేజ్ పక్కన పెట్టేశు, కేంద్రంతో మాట్లాడే దమ్ము ధైర్యం లేదు ఈ ముఖ్యమంత్రి. నీ కేసు నుంచి ఎలా బయటపడాలనేది ఒకటే కానీ మరొకటి లేదు. వాళ్ళ న్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తావా? నువ్వు తప్పులు చేస్తూ చట్టాన్ని పరిరక్షించేది న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ మీద కూడా దాడి చేసే పరిస్థితి వస్తుంది. రోజు దిశ చట్టం తెచ్చానని సకలు గుద్దుకున్నారు, ఏమైందండి? రోజు 2-3 కేసులు వస్తానే ఉంది. అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు పెరిగిపోయినాయి, దోపిడీలు పెరిగిపోయినాయి. విజయవాడ నడిగోడిన పట్టభాగాలు కార్లో పెట్టి కాల్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏమనుకోవాలి సార్? ఈ ఏడాదిన్నరలో తెలుగుదేశం పార్టీ పోరాటాలు ఎలా ఉన్నాయి సార్? పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఇన్ని వైఫల్యాలు చెప్పారు ప్రభుత్వానికి, వీటి మీద క్రియాశీలంగా ప్రజలను ఎడ్యుకేట్ చేసేలాగా పార్టీ పనిచేస్తుందా, లేకపోతే కేవలం ట్వీట్లు సోషల్ మీడియా పోస్టుల వరకే పరిమితం అవుతుందా? ఏదైతే లోకల్ పార్టీ ఎలక్షన్ లో తప్పుడు విధానాలు అవలంబించి భయానక వాతావరణం సృష్టించడం మేము పోరాటంలో పోరాటం మా మీద దాడులు చేశారు, పోలీసు వ్యవస్థను దుర్పయోగం చేసుకుంటూ వాళ్ళని మా మీద దాడులు చేసేలాగా పోలీసు వ్యవస్థ అంతా కూడా పక్షపాతంగా ఉండేలాగా చేశారు. నేను చెప్పా కదా, ఆయన సామాజిక వర్గాన్ని పెట్టుకొని లేక ఆయన అనుమానులు పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసుకుని వెళ్ళారు. అక్కడ పోరాటం మొదలు పెట్టాము, వెంటనే మొదలు పెట్టాల్సి వచ్చింది. ఈ లోపల ఫిబ్రవరి నుంచి కోవిడ్ వచ్చింది, అందువల్ల ఈ లోపల ఎవరు కూడా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. నేను 3 నెలలు గట్టిగా తిరిగాను సార్, 3 నెలలు దాదాపుగా 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు సహాయం చేసుకుంటాను. పీపీ కిట్లు తెచ్చి ఫస్ట్ నేనే పంచాను, అలాగే హైడ్రోక్లోరికేట్ చల్లించుకుంటూ వెళ్ళాను, నేనే చల్లుకుంటూ చల్లించుకుంటూ వెళ్ళాను, తెప్పించి ఇచ్చాను, 10,000 లీటర్లు తెప్పించి ఇచ్చాను నేను పంచాయతీ. అందువల్ల 2-3 నెలలు చేసాం. ఆ తర్వాత మేము మా వయసు రీత్యా మా ఆరోగ్య రీత్యా బయటకు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది, అప్పుడే తిరుగుతాం. కోవిడ్ బారిన పడ్డాను, నేను కూడా కోవిడ్ బారిన పడ్డాను 3 వారాలు. ఎందుకంటే నాకు ఉన్న సమస్యల్లో ఏదైనా కోవిడ్ వస్తే కేసు తీవ్రమైందని నాకు తెలుసు. అయినా కూడా నేను ఎక్కడ జంకర జనంలోకి వెళ్ళి పనిచేశాను, కానీ ఒక స్టేజ్ దాటాక నేను తక్కాల్సి వచ్చింది. ఎక్కువ అయినా కోవిడ్ వచ్చింది, నాకు నా భార్య కోవిడ్ వచ్చింది, అయినా తట్టుకున్నాం, జాగ్రత్త పడ్డాం, ఇవాళ మళ్ళీ సర్వీస్లో దిగాం. అలాగే పార్టీ కూడా ఇవాళ దాదాపుగా 6 నెలలుగా ఐసోలేషన్ అయిపోయింది. అందువల్ల సోషల్ మీడియాలోనే మీడియాలో పెడితే ఏ పార్టీ అయినా అంతకంటే చేయగలిగింది ఏం కనపరచట్లేదు సార్. పైగా నిర్బంధాలు ఉన్నాయి, ఏ పార్టీ వాళ్ళన్నా 144 ఉంది మీరు ఎందుకు వచ్చారు, లేకపోతే ఇది ఉంది మీరు ఎందుకు వచ్చారు, అన్ని పార్టీలు ఇదే నిర్బంధ కాండ కేసులు పెడుతుంది చూసారు కదా. నిన్న దేశ దివాకర్ రెడ్డి గారు ఇంటికి వెళ్తుంటే మన ఎస్సీ అడ్మిషన్ కేసు, ఈ రాష్ట్రంలో ఎస్సీ అడ్రస్ కేసులు ఇంత దుర్వినియోగం ఎప్పుడు జరగలేదు సార్. 8,000 కేసులు పెడుతున్నారండి, ఎవరన్నా మాట్లాడితే ఎస్సీ అడ్రస్ కేసు, సోషల్ మీడియాలో పెడితే తప్పుడు కేసు. అదే నన్ను తిడతా పెట్టారు, నేను కంప్లైంట్ ఇచ్చా, దిస్ నో యాక్షన్. అదే ఎవరో పిల్ల ఆడపిల్ల ఎవరో పెట్టిన పోస్ట్ని ఫార్వర్డ్ చేసిందని ఆ అమ్మాయిని తీసుకొచ్చి రాజమండ్రి స్టేషన్ లో కూర్చోబెడతారు. అదే బూతులు తిట్టి కుల వ్యక్తి గోత్ర వ్యక్తి తిడితే కంప్లైంట్ ఇస్తే ఈ రోజుకి యాక్షన్ లేదు. అంటే ఎలా ఉందో పరిస్థితి అర్థం చేసుకోండి. ఇవాళ మీడియాని పత్రికలు అనేది ఒకటం కోసం దానికి ఒక ఎల్లో ముద్రయ్యి 250 రోజుల నుంచి పోరాటం జరుగుతున్నాం, మా మద్దతు ఇస్తా ఉన్నాం, వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అలాగే ఎక్కడ అన్యాయం జరిగిన మేము మాట్లాడుతున్నాం, దళితుల మీద శిరోమణం కేసులు కానీ లేకపోతే దళితుల మీద దాడులు చేసిన ఎస్టీల మీద దాడులు చేసిన మేము వాళ్ళకు అండగా నిలబడుతున్నాం, పార్టీ తరఫున సహాయం చేస్తున్నాం, వాళ్ళకి అండగా నిలబడుతున్నాం, లేఖలు ఏడిస్తున్నాము, మా పని మేము చేస్తున్నాం. మీరు రకరకాల సందర్భాల్లో రాజకీయ వారసుడిగా ఎవరిని తీసుకురావట్లేదు అన్నారు, అలాగే మీ తమ్ముడు ప్రసాద్ కూడా కనీసం గుడి కమిటీలో పోస్టు కూడా నేను వేయించలేదు,
ఆయన పార్టీకి మూలస్తంభం లాంటి వాడు జిల్లాలో అయినప్పటికీ నేను గుడి కమిటీలో కూడా వేయించలేదు అన్నారు. ఇలా వారసత్వ రాజకీయాల మీద మీకు పూర్తిగా విముఖత ఉందని చాలా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. దీనికి మీకు ప్రేరణ ఎవరైనా సరే వాళ్ళంతటి వాళ్ళు ప్రజల్లో కష్టపడి ప్రజాసేవ చేసి పైకి రావాలి కానీ వారి మేనల్లుడు గనక తమ్ముడు గనక కొడుకు గనక పెంచడం అనేది కరెక్ట్ కాదు అనేది నా భావన. ఎవరైనా కావచ్చు, అది అందరికీ వర్తిస్తుంది. నేను ఏమంటానంటే ఓకే, సమర్థత ఉంటే వాళ్లే వస్తారు. మొత్తం రాష్ట్రం అంతా మున్సిపాలిటీలు అన్ని ఓడిపోయారు సార్, కార్పొరేషన్ అన్ని ఓడిపోయారు సార్. ఒక రాజమండ్రి గెలిచారు, 3 సార్లు కంటిన్యూ గెలిచారు సార్, మర్చిపో. రాజమండ్రి 3 సార్లు గెలిపించాను, 1 చేతితో గెలిపించాను. ఎలా గెలిపించాం? ఒక సామాజిక ఈక్వేషన్స్, సామాజిక న్యాయం కోసం ఎవరైతే ప్రజల్లో ఉంటారో అని ఎతికి ఎతికి చెప్పులు లేని వాడికి చెప్పులు కొని చొక్కాలు కుట్టించి కూడా మేము కార్పొరేట్లు చేసాం సార్. ఆ విధంగా కార్పొరేషన్ గెలిపించాం. ఎవరైతే ఒక దర్జి ఆ పేటలో అందరితో అనుకూలంగా ఉంటాడు, లేదా ఒక ఫెయిర్ ట్రేడ్ అందరికి అనుకూలంగా చక్కగా పనిచేస్తారు, వాళ్ళంతా కార్పొరేట్లు అవుతారు సార్. అట్లాగే ఒక పార్టీ తరఫున ప్రజల్లో సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తే వాళ్ళు రమ్మనండి పైకి. కానీ కోటాయేసి మనమే కోటాయేసి ఫిక్స్ చేస్తే రెండో వాళ్ళకి అవకాశం రాకపోతే ఎలా? అందరికి నేను అవకాశాలు ఇచ్చాను, రాజకీయాల్లో చాలా పోస్టులు ఇచ్చి చాలా మందిని పెంచాను. కానీ నేను రిటైర్ అయితే కానీ అవకాశం రాదని ఆయన ఎరగనీయడండి. ఏమనాలి నేను? నాకు ఓపిక ఉంది. ఇవాళ కూడా 74 సంవత్సరాల్లో కుర్రాళ్ళ కంటే చాలా యాక్టివ్గా పనిచేయగలుగుతున్నాను, సమర్థంగా పనిచేయగలుగుతున్నాను, ఆలోచించగలుగుతున్నాను, ఆరోగ్యంగా ముందుకెళ్తా ఉన్నాను. అసెంబ్లీలో కానీ బయట కానీ పోరాటం స్థితి ఉంది సార్. నువ్వు రిటైర్ అయిపోతేనే కానీ నువ్వు మాకు అవకాశం ఇవ్వలేదన్న భావంలో మాట్లాడితే నేనేం చేయలేను. కొంతమంది ఇతర పార్టీల నుంచి తెచ్చి వాళ్ళందరికీ అప్పటికప్పుడు అర్జెంటుగా మంత్రులు చేయాల్సిన అవసరం లేదు. కొంతమందిని ఎమ్మెల్సీలు తెచ్చి మంత్రులుగా చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళందరినీ పని చేయించుకోవచ్చు. ఇంకా అది కొన్ని లోటుపాట్లని నేను ఫీల్ అవుతాను. ఎవరేమనుకున్నా నేను ఆ రోజు ఓపెన్ గా చెప్పాను, చెప్పినందుకు పార్టీ మీద నాకు మీద కొంచెం ఆగ్రహం కూడా వెలిపించారు వాళ్ళు. అయినా కూడా నేను లెక్క చేయాలి, ఎందుకంటే నాకు తెలుసు జరిగే నష్టం. నేను తర్వాత కూడా చెప్పాను మీటింగ్ లో, ఇలా జరిగింది, మీరు ఇలా లోటుపాట్లు జరుగుతున్నాయి చంద్రబాబు గారికి చెప్పాను. ఆయనకి ఏంటంటే ఉన్నదిన్నట్టు మాట్లాడడం పార్టీలో అందరికీ తెలుసు. నేను కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాను, కొంతమంది అంటారు మీ నిర్మోహం వల్ల మీకు పదవి రాలేదు అంటారు. నాకు పదవి రాలేకపోతే బాధ లేదు. మీరు నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా మీ కామెంట్స్ చెబితే రిసీవ్ చేసుకునే లక్షణం చంద్రబాబు ఉందా? తీసుకుంటున్నారు సార్, అప్పుడు తీసుకోలేదు కానీ ఇప్పుడు తీసుకుంటున్నారు సార్. విచిత్రం ఏంటంటే నేను కనీసం అసెంబ్లీలో ఏ కమిటీలో నన్ను సభ్యుడిగా వేయలేదు సార్. నా సీటు నేను రాజమండ్రి స్ట్రాంగ్ సీట్ బీజేపీకి ఇచ్చారు సార్. బీజేపీకి ఇచ్చినప్పుడు చెప్పాము ఇదేంటి, నేను పార్టీ ఫౌండర్ మెంబర్ని, ఇక్కడ రాజమండ్రిలోను ఈ జిల్లాలోనూ పార్టీని చేస్తే ఈ సీట్ ఆలకేయడం అంటే సరే ఏ ఒత్తిడి లేదో ఇచ్చిన తర్వాత నాకు రూరల్కి వెళ్ళమని కుట్ర అనే అభిప్రాయం ఏమైనా వచ్చిందా మీకు? కుట్రని కాదు, బీజేపీ ఒత్తిడి తలొకటం ఏంటి? అరే బీజేపీకి ఇక్కడ 2000 ఓట్లు కూడా రావు సార్, అలాంటి బీజేపీకి సీట్ ఇవ్వడం ఏంటంటే నా ఒత్తిడి. ఒత్తిడికి తలొగ్గి మీరు చాలా స్ట్రాంగ్ గా డెవలప్ చేసుకున్న రాజమండ్రి అర్బన్ సీటుని బీజేపీకి ఇవ్వడం అనేది చంద్రబాబు భయమా బలహీనత సార్? బలహీనత అని అంటాను సార్, తప్పకుండా చెప్పాలి. వాళ్ళు ఎవరు అడగడం ఏంటి? నాకు స్ట్రాంగ్ సీట్ వాళ్ళకి ఇవ్వడం తప్పే కదా. ఆఖరి నిమిషంలో నేను తనకెళ్ళి డబ్బులాడాను, ఇదేంటి నా సీటు మీరు డిసైడ్ చేయటం లేదు, ఎందుకు చేయట్లేదు అని అంటే అప్పుడు 2 పీఫారాలు ఇది మీ ఇష్టమైన చేసుకున్నారు. కానీ ఆ రోజున నేను రాజమండ్రిలో ఉండొచ్చు సార్, ఉండొచ్చు కానీ అక్కడ సబ్స్టిట్యూట్ నేయలే. రూరల్ నియోజకవర్గంలో సబ్స్టిట్యూట్ లేదు, పార్టీ దెబ్బతింటుంది, సబ్స్టిట్యూట్ లేదు దెబ్బతింటది కనుక నేను ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాను అక్కడ. మరలా మొన్న వచ్చినప్పుడు మరలా రూరల్గా పెట్టేశారు. సరే ఎవరేమనుకున్నా కొంతమంది పార్టీలో ఈ జిల్లాకు చెందిన నాయకులు కొంతమంది ప్రభావితం చంద్రబాబు గారి దగ్గర ఉందని నేను అనుకుంటా ఉన్నాను. జిల్లాకు సంబంధించిన కొంతమంది నాయకులు వ్యక్తిగతంగా ఏం చెప్పనండి, కొంతమంది నాయకుల ప్రభావం వల్ల సరే నన్ను వాళ్ళు ఏం చేయలేదు, నాకు మచ్చలేదు, నన్ను ఎవరేం చేయలేదు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒక కార్యక్రమం ఉంటే సిన్సియర్ గా పనిచేస్తాను సార్, ఒక ప్రోగ్రామ్ చేశానంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తాను. నా జేబులో డబ్బులు ఖర్చు పెడతాను, జనాన్ని కూడదీస్తాను, పనిచేస్తాను, పార్టీ కోసం ముందుకెళ్ళిపోతాను, అలవాటున్నాను. అది తెలుసు, చంద్రబాబు గారు కూడా తెలుసు. చంద్రబాబు గారు కూడా ఇతను ఉన్నదన్నట్టు మాట్లాడతాడు, గ్రౌండ్ రియాలిటీతో మాట్లాడి తెలుసు అండి, తెలియక సార్. నేను 3 సార్లు గెలిచినా కూడా ఏ కనీసం అసెంబ్లీ కమిటీల్లో కూడా సబ్మిట్ చేయలేదు సార్. నైతిక విలువల విషయంలో కానీ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడుతున్న విషయంలో కానీ వస్తున్న తేడాలేంటి? ఇవి ఇంకా ఎక్కడి వరకు రాజకీయాలని
ఏ పతనం వరకు తీసుకెళ్తాయి? 2014 ఎన్నిక అయిన తర్వాత హైదరాబాద్ లో ఎన్నికల సంస్కరణ మీద ఒక 8 మంది మాజీ హైకోర్టు జడ్జీలతోటి ఒక సెమినార్ నడిచింది సార్. హైదరాబాద్ కమిటీ హాల్లో మీటింగ్ నడిచినప్పుడు నేను క్లియర్ గా చెప్పాను సార్, నేను 1983 నుంచి పోటీ చేస్తా ఉన్నాను, ఇప్పటికి 8 సార్లు పోటీ చేశాను, నేను ఎప్పుడు సారా గానీ బ్రాంజీ గాని ఇంతకు ముందు ఇవ్వలేదు, ఎప్పుడు ఇవ్వలేదండి. 2014 ఎన్నికల సందర్భంగా ఇప్పుడు నేను ఆ మాట చెప్పడానికి అర్హుడిని కాదు అని చెప్పాను సార్. డబ్బు లేకుండా ఎలక్షన్ నడవట్లేదు సార్, ఎంత కష్టపడ్డా కూడా. లాస్ట్ టైం నేను 2014 ముందు ఎలక్షన్ లో డబ్బులు పంచలేదని 1100 ఓట్లు ఓడిపోయాను సార్ అభివృద్ధి చేసి. ఈ సభ ఎలక్షన్ వచ్చేటికి మీరు డబ్బు ఇవ్వకపోతే పని కాదన్నారు సార్, అందువల్ల నేను ఇప్పుడు నేను ఆ మాట చెబితే నేను డిస్క్వాలిఫై అవుతానని కూడా చెప్పాను సార్. అందరు ఆశ్చర్యపోయారు జడ్జీలు అంతా. అందువల్ల నేను కూడా మడి వదిలినట్టే కదా, నేను చేశానా, నా తరఫున ఎవరైనా ఖర్చు పెట్టారని పక్కన పెట్టాను సార్. అందువల్ల వాల్యూస్ పోతా ఉన్నాయి. ఆ ఓటు వాళ్ళని కూడా చారా ఇవ్వకూడదు, ఓటుకు నోటు ఇవ్వకూడదు, కష్టపడదాం, ఆ కష్ట ఫలితం రావాలని మేము కోరుకుంటాం. అలా కష్టపడ్డాం, రాత్రి మూడు కష్టపడతా సార్. నేను ఫీల్డ్ లోకి వెళ్తే భోజనం గిన్నె లేకుండా రోజు తిరగటమే అలవాటు నాకు. జనం అలా వేసుకో కాలు నా పక్కన ఉన్న వాళ్ళు జారిపోతారు కానీ నేను ఆఖరి దాకా 3, 4, 5 అయినా తిరిగి పని చేయడం అలవాటు. ప్రస్తుత రాజకీయాల్లో నీతి నియమాల గురించి మాట్లాడటం అంత తెలివి తక్కువగా నేను భావిస్తా ఉన్నాను సార్. కాలం మారిపోయింది, వాల్యూస్ మారిపోయి, ఏ పార్టీ అతీతం కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అతీతం కాదు. ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో చాలా అసభ్యంగా మాట్లాడి వివాదాస్పదంగా మాట్లాడారు, చాలా రాయలేనంత భాష మాట్లాడారని, మిమ్మల్ని కూడా మాటలు అన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పట్లో ఆమె మీద చర్య తీసుకున్నారు, ఇదంతా అయింది. ఇవాళ రోజుల్లో ఎమ్మెల్యేలు కాదు మంత్రులు కూడా, మంత్రులుగా ఉన్నాళ్ళు కూడా అసభ్యంగా మాట్లాడడం, దిగజారుడు భాష మాట్లాడడం అనేది ఒక పద్ధతిలాగా అయిపోయింది. అప్పట్లో ఏం జరిగింది, రోజా ఏమంది, ఇప్పుడు ఆ పరిణామాలు ఒక మామూలు యాక్టివిటీ లాగా ఎలా అయిపోయాయి, దీని మీద మీ అభిప్రాయం? మేము అన్ని ఎన్నిసార్లు చూసినా గత శాసనసభలో రోజా గారు లాంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రవర్తించిన విధానం చాలా దురదృష్టకరం సార్. రోజా గారు అయితే ఏం మాట్లాడతారు, ఇక ఆమె చాలా ఒక మహిళగా స్థాయి మించి చాలా వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడటం మనం చూసాం. అలాగే మిమ్మల్ని కూడా ఉద్దేశించి ఏమన్నా అన్నారా అప్పట్లో సభలో మాట్లాడుతూ? అమ్మ మీరు మామూలు డిబేట్ లో వచ్చినప్పుడు మీరు సినిమా నటిగా అనేక పాత్రలు వేశారు, సినిమా హీరోయిన్ గా వేశారు, అత్తగా వేశారు, ఆ విలన్ గా కూడా వేశారు కొన్ని సినిమాల్లో, ఆ విధంగా ఇక్కడ చేయొద్దు అన్నారండి. అదే మాట మాట్లాడితే అలా ఓ గోల గోల చేసి వాళ్ళంతా కూడా దాడి చేసిన పక్కన కూడా వేశారు. ఏది మేము మెజారిటీ ఉండి అధికారంలో ఉండి కూడా సరే. ఇప్పుడు మొన్న 2019 తర్వాత ఎంత అసహ్యకరంగా ఉన్నాడు అసెంబ్లీ, అదే అసెంబ్లీ లాగా నడుపుతున్నారా? స్పీకర్ గారితో సహా స్పీకర్ గారు నా మిత్రుడే, చెప్పాను ఇది సరైన పద్ధతి కాదని. స్పీకర్ గారు రాగద్వేషాలు అయితే న్యూట్రల్గా ఉండవలసిన వ్యక్తి, ఏకపక్షం అయిపోయి ఆయనే లూజ్గా కులాలు గోత్రాలు ఎత్తి బూతులు మాట్లాడే పరిస్థితుల్లో స్పీకర్ గారు ఉన్నారు. ఎమ్మెల్యేలు అనిల్ యాదవ్ కానీ లేకపోతే కొడాలి నాని కానీ ఎలాంటి భాష మాట్లాడతారండి వాళ్ళు? వచ్చి బూతులు ఒక 60 మంది ఉన్నారు అక్కడ, వాళ్ళకి బూతులు పంచాంగం తప్పితే మరలేదు, ఆయన నవ్వుకుంటా కూర్చుంటారు. ముఖ్యమంత్రి గారు అసలే మైకులు ఇవ్వరు, అసలే డిబేట్ లో పార్టిసిపేట్ అయ్యే టైం ఇవ్వరు. ఆయన మైకులు ఇవ్వరు, టీవీలు కానీ సాక్షికి అప్పచెప్పేశారు, అంతా కూడా అసెంబ్లీని సాక్షికి అప్పచెప్పేశారు. అందువల్ల మేము మాట్లాడింది రాదు, పైగా ఎక్కడైనా ఆ శాసనసభ ప్రాంగణంలో మాట్లాడితే ప్రశ్న కూడా రావద్దని చెప్పి కట్టడి చేశారు. అంటే పరిస్థితి ఎలా తీవ్రం బయటకు వెళ్ళాలి, మేము ఒకవేళ ప్రశ్న చెప్పాలంటే ప్రాంగణం బయటకు వెళ్ళిపోయి ఎక్కడో కూర్చొని 2 ఫర్లాంగులు అవతల వెళ్ళి మాట్లాడాలి. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధి యొక్క హక్కులు కూడా అరుస్తూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు అరాచకం బూతులు మాట్లాడితే దాని మీద చర్యలు ఇవ్వండి. డైరెక్ట్ గా బూతులు తిడతామంటే రికార్డ్ అవుతుంటే అయ్యా పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్ మైక్ ఇవ్వని స్పీకర్ గారిని ఈయనే చూశాను సార్. బూతులు తిడతా రికార్డులో కాదు, రికార్డులకు ఎక్కినాయి సార్ బూతులు, మంచి బూతులు రికార్డులకు ఎక్కినాయి, అయినా కూడా రికార్డులో తొలగించి ప్రోగ్రెస్ సరే. యథా రాజా తథా ప్రజా, ముఖ్యమంత్రి గారు ఫ్రాక్షన్ రాజకీయాల నుంచి వచ్చారు కనుక ఫ్రాక్షన్ రాజకీయ సేపథ్యం ఉంది కనుక ఆర్థిక నేరగాడిగా ముద్ర వేసుకుని విచారణలో ఉన్నాడు కనుక అదే పక్కలు అందరూ వెళ్తున్నారు. ఏం చేస్తాం, భరించాలి, కొంతకాలం భరించాలి. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు కదా, అవకాశం ఇచ్చారు కదా,
అవకాశం ఇవ్వలేదని ఎట్లా అంటాం? ఇచ్చారు. మన మీద కోపంతో ఇచ్చారా, లేక మన పొరపాట్ల వల్ల ఇచ్చారా, లేక ప్రజలు జరిగిన ప్రచార విష్ప్రచారాన్ని నమ్మారా? ఏదో జరిగింది, గడపకపోతే ఎందుకు వస్తారా? ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే కీలకం ఏంటి? డబ్బా, చేసిన అభివృద్ధి? మీరు అభివృద్ధి వల్ల గెలవలేదని, గతంలో గెలవలేదని కూడా అన్నారు. అభివృద్ధి గెలిపిస్తుందా? డబ్బు గెలిపిస్తుందా? స్థానికంగా ప్రజలతో ఉండే సత్సంబంధాలు గెలిపిస్తాయా? లేదా అవినీతి లేదు, చాలా మంచి నిజాయితీపరుడైన నాయకుడు అనే ఇమేజ్ గెలిపిస్తుందా? మీ ఒపీనియన్ ఏంటి? రెండు ఉన్నాయి పిల్లయ్య గారు. ఒకటి, అభ్యర్థి ప్రజలకు అందుబాటులో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తేనే గెలుస్తాం అనేది నేను మొన్న 14 గంటలలో ఈ గాలి ఎదురుగాలిలో గెలవడానికి అభివృద్ధి ప్రధాన కారణం. రెండోది సచ్చలత, సౌహృదయత ప్రజలకు అందుబాటులో ఉంటాడు అనేది కూడా ఒకటి కావాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం పార్టీ నాయకులు కూడా, పార్టీ కార్యకర్తలు కూడా డబ్బు 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 తెండి, డబ్బు లేకపోతే అవ్వదు అనే ఒక భావన క్రియేట్ చేస్తారు వాళ్ళు. పూర్వం ఏంటంటే ఎవరికి వాళ్ళే చందాలు వేసుకొని 4 రూపాయలు ఖర్చు పెట్టి చేసేవాళ్ళు సార్. ఎవరికాళ్ళే గ్రామాల్లో ఆ పార్టీ తరఫున ఎవరికాళ్ళే 4 రూపాయలు వేసుకుని, ఇప్పుడు లేదు, ఏ పార్టీకి లేదు సార్, ఏ పార్టీకి లేదండి. అది వరకు ఏంటంటే పార్టీకి అన్నదానం ఇచ్చి ఆ పార్టీ ఆ వర్గం వాళ్ళు ఆ పార్టీ సానుభూతి పనులు 4 రూపాయలు ఖర్చు పెట్టి ఆ గ్రామాలు ఎలక్షన్ చేసేవారు. అందువల్ల చాలా మంది 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోయినా చాలా మన మొదలు కూడా ఉన్నారండి. ఇవాళ ఏమి లే, ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు, ప్రతి ఒక్కళ్ళకి ఎన్ని కోట్లు అనే పరిస్థితుల్లో ఉండడం చాలా దురదృష్టకరం అండి. ఇవాళ ఏంటి, మరి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినవాడు ఆ డబ్బు అప్పో సప్పో తెచ్చి ఆస్తులు అమ్ముకొని పెట్టాలి కదా, వాళ్ళు సంపాదించడం ప్రయత్నం చేస్తారు కదా, వాడు నీతిగా ఉండమంటే ఉంటాడు. ప్రజలతో తప్పు కాదా? ప్రజలు ఆ 1000 తో అయితే ఆ రోజుకి వచ్చే 1000 కోసం ఇవ్వాలి, క్యూలు కడతారు సార్. నేను ఒకసారి చూస్తే ఎవరు లోకల్ ఎమ్మెల్యే ఏదో డబ్బులు లేదు, మా ఇంటి దగ్గర 1000 రూపాయలు జనం ఉన్నారు రాత్రి పూట, అయ్యా నేను కాదా ఇక్కడ పోటీ చేస్తుంటే రోడ్డంతా జనం ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు తెలంగాణలో ఒకప్పుడు బాగారెడ్డి గారు చెప్పారు నాకు, ఏంటయ్యా రామారావు గారు రోజు జనాన్ని జనం దగ్గరికి వెళ్ళమంటాడు ఏంటి, మేము ఎప్పుడు వెళ్ళలేదు, మేము నామినేషన్ వేసేటప్పుడు కూడా ఎవరికి 10,000 రూపాయలు పంపిస్తాము, వాళ్ళు వేసేస్తారు, గెలిచి వచ్చాక బీఫారం తెచ్చేస్తారు, మేము ఎప్పుడు వెళ్ళలేదు, రామారావు గారు ఏంటయ్యా జనంలోకి పోమంటున్నారు అని చెప్పేవాళ్ళు. అంటే 10,000 రూపాయలతో ఆయన ఎమ్మెల్యే మంత్రులు అయిపోయారు వాళ్ళు. తెలంగాణలో చాలా తక్కువ ఖర్చు ఉండేది. బీహార్ లాంటి చోట్ల నార్త్ ఇండియాలో చాలా తక్కువ ఖర్చు అవుతుంది సార్. పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద కాంట్రాక్ట్ల దగ్గర ఉంటాయి కనుక వాళ్ళు ఎంపీలు అయిపోతున్నారు. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారు, దోపిడీ మొదలైపోయింది. ఖర్చు పెట్టాము వచ్చాం కనుక దోచేద్దాం, మళ్ళీ ఎలక్షన్ వచ్చినట్టు ఒక 20 కోట్లు 30 కోట్లు వెనకేద్దాం, ఖర్చు పెడదాం అనే భావనే వస్తున్నట్టుగా కనబడుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చాలా కీలకమైన సలహాదారుగా, తెర వెనుక వ్యూహకర్తలాగా ఉన్న ఐఏఎస్ అధికారి, మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం మీకు చాలా ఆప్తులని, తమ్ముడు లాంటి వాడని విన్నాను, కరెక్టేనా? మా తమ్ముడు వాడు బాగా స్నేహితులు అండి. మా ఇంటి దగ్గర మా అమ్మ దగ్గర కూడా చదువు బాగా, మావు మా స్వగ్రామే. అక్కడ ఏం కుల ఫీలింగ్ లో ఏం ఉండేవి కాదు. సంతరెడ్డి కానీ ఆ కమ్మవాడు కానీ అందరం ఒకే కుటుంబాల లాగా. ఎందుకంటే మన దురదృష్టం ఏంటంటే 89 తరగతి దరిద్రమతి రాష్ట్రంలో కులాలకు కూడా ఎక్కువైపోయింది. కానీ అంతకుముందు కాపులు కానీ కమ్మవాడు కానీ ఆ గ్రామాల్లో అక్కడ అందరములాగా అంత కలిసి ఉండేవాడు. పెళ్లిళ్ళు పేరంటాలు అన్ని కూడా ఆ రంగా నెహ్రూ గొడవల్లో ఆ దరిద్రత స్టార్ట్ అయిపోయింది. ఆ కాపులకి ఆ కమ్మవాడ మధ్య కొంత వైరుధ్యం రావడం ఇది మొదలైపోయింది. తర్వాత రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆ చంద్రబాబు గారి తర్వాత కొంత రెడ్లు ఫీలింగ్ అది రావడం మొదలైపోయింది. అంతకుముందు కావు కాంగ్రెస్ లో కూడా ఈ ఫీలింగ్ లేదు. తర్వాత తర్వాత పెరిగిపోయినాయి ఇవన్నీ కూడా. అదే కాలం మా ఇంట్లో మా తమ్ముడు బాగా ఫ్రెండ్స్ అని నా దగ్గర కూడా చదువు అన్నయ్య అంటే మాత్రం బాగుంటారు. అక్కడ పొలాలు కొట్టాలు లేవు. ఇప్పుడు ఆయనకి సలహాదారు కానీ నాకెందుకు ఈ మధ్యకాలంలో సరైన సలహాలు చదువుతున్నాను నేను అనుకుంటున్నాను. ఎక్కడో దారి తప్పిపోయారని అనుకుంటున్నాను. అయితే చౌదరి గారు, అజయ్ కల్లం చీఫ్ సెక్రటరీ అయిన తర్వాత రెరా చైర్మన్ ఇస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు పట్టించుకోలేదని, మీరు కూడా చంద్రబాబుతో అప్పట్లో ఆయనకు ఆ పదవి ఇవ్వాలని నెగోషియేట్ చేశారని, దానివల్ల ఆయన అసంతృప్తికి ఫీల్ అయ్యి వైఎస్ఆర్సీపీకి దగ్గరయ్యారని, కరెక్టేనా? నేను అడిగాను సార్, ఆయన ఇస్తానన్నమాట యథార్థం సార్, ఇస్తానన్నారు, ఆర్డర్ అయ్యింది అన్నారు. సతీష్ చంద్ర గారు ఏదో అడ్డుపడ్డారని అంటారు. సతీష్ చంద్ర గారు ఆయన హీరోలో ఉన్నాడు ఆయన అడ్డుపడ్డారని అంటారు. ఆయన అజయ్ కల్లం ఫోర్ ట్రస్ట్ లో చేసినా టీటీడీలో చేసినా మంచి సమన్వయం మార్పులు చేశారు. ఆనెస్ట్ ఆఫీసర్, ఒక సిన్సియర్ గా పనిచేశారు. ఆయనకి ఇవ్వమని అడిగాను నేను చంద్రబాబు. నేనేది ఎప్పుడు నాకు 14 నేను ఏ పోస్టింగ్ అడిగేవాడిని కాదు. ఆ కుర్రాడు మంచి సిన్సియర్ సార్, ఆనెస్ట్ ఆ కుర్రాడికి ఇవ్వండి అన్నాను. అలాగని అన్నారు కానీ ఇంతలో కానీ మరి ఇవ్వలేదు. ఆ తర్వాత కొంచెం హర్ట్ అయినట్టుంది. వాళ్ళ మామగారు కూడా నాకు
శ్రీరామ్ రెడ్డి గారు కూడా ఫోన్ చేశారు, రెండు మూడు సార్లు ఫోన్ చేశారు, అబ్బాయికి ఏదైనా వస్తానన్నారు కదా ఎవరేదో అడిగారు, కానీ ఇవ్వలే. మా ప్రభావం కూడా లేదు కదా. ఆ రకంగా అప్పుడు చంద్రబాబు మాట తప్పడం ఎంతో కొంత కీడు చేసిందంటారా? ఆయన వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా మారి మరి అంతే కదండి, అంతే కదా. ఇప్పుడు ఐవీఆర్ కృష్ణారావు గారికి ఇచ్చారు, చీఫ్ సెక్రటరీ ఇచ్చారు, మళ్ళీ ఆఖరిలో గ్రామీణ కార్పొరేషన్ ఇచ్చారు, ఎక్కడ తేడా వచ్చింది? పదవులు ఇచ్చి మీ డబ్బులు ఇచ్చి కొట్టుకున్నట్టు అయిపోయారు కదా. అదే అదే కలం గారికి చీఫ్ సెక్రటరీకి ఎక్స్టెంట్ ఇవ్వచ్చు. వాస్తవం చెప్పాలంటే ఆ టైం ఇవ్వాలా? ప్రస్తుత చీఫ్ సెక్రటరీకి మూడు సార్లు ఎక్స్టెంట్ ఇస్తున్నారు, అలా ఇవ్వచ్చు కదా? ఇవ్వలేదు. సరే కారణాలు ఏమైనా మరి ఆళ్ళు అట్టయి ఉంటాడు అతను వ్యతిరేకంగా ఉంటాడు. ఆ వ్యతిరేక ప్రభావం ఇప్పుడు కూడా చూపిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అది కరెక్ట్ కాదు, కానీ ఎక్కువ ఆ ప్రభావం కూడా ఆయన మీద పడిపోయింది. ఆ ఉండొచ్చు కదా, మాకు అన్యాయం జరిగింది, నేను ద్వేషం పెంచుకోవచ్చు కదా. దానికి అవకాశం ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది మరి మనం ఒకసారి ఆలోచిస్తే పొరపాటు జరిగిందని అనిపిస్తుంది. మార్గాని భారత్ వైఎస్ఆర్సీపీ టికెట్ తీసుకోవడానికి ఆ పార్టీ తరఫున ఎంపీ కావడానికి మీ ఆశీస్సులు ఉన్నాయా? మీరే సలహా ఇచ్చారా ఆ పార్టీలో? సార్ అతను మా శిష్యుడు. 14 ఎలక్షన్ లో ఒక వాహనం కొని ప్రచారం చేసి తిరిగి నాతో తిరిగిన కుర్రాడు, నాతో ఉండేవాడు అనే అనేట్టు మా చుట్టూ వచ్చాడు. మీకు ఆల్మోస్ట్ డ్రైవర్ లాగా తిరిగేవాడని కూడా విన్నాను నేను. వచ్చాడు సార్, డ్రైవర్ కాదు కానీ అతను మంచి కుటుంబం నుంచి వచ్చాడు, బాగా సన్నిహితంగా ఉండేవాడు సార్. ఇప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చాడు, వచ్చాడు బాగా మాతో బాగా చాలా బాగా ఉండేవాడు. ఆయన వచ్చి నన్ను అడిగాడు ఎలక్షన్ కు ముందు ఒక సీట్ అడిగాడు. అంటే మీరు పని చేయండి, నా మాట నాకు కూడా సీట్ ఇస్తారు లేదు, అప్పుడు డిఫర్ అయ్యాను కదా, ఈ ఫిరాయింపుల ధర మీద డిఫర్ అయ్యాను, నాతో పార్టీ అంత క్లోజ్ గా లేదు. ఆ సందర్భంలో అడిగితే నువ్వు వెళ్ళి చంద్రబాబు గారిని లోకేష్ గారిని మాట్లాడమ్మా, బీసీలకు ఇవ్వాలి, ఇక్కడ ఈ గౌడ సిట్ బదిలో కూడా నాయకత్వాన్ని పెంచాల్సిన అవసరం ఉంది, నువ్వు వెళ్ళి అడిగమ్మా అని చెప్పాను. వెళ్ళారు, అక్కడ సరిగా రెస్పాన్స్ వచ్చినట్టుగా లేదు. తర్వాత వచ్చి నాకు మీకు సన్నిహితుడు కావడం వల్లే ఆయనకి రెస్పాండ్ సరిగ్గా ఇవ్వలేదా పాజిటివ్ గా? బహుశా కారణాలు నాకు తెలియదు, రెస్పాండ్ కాలేదన్నారు. ఆర్థికంగా బలమైన వ్యక్తి మా భరత్ కూడా, ఆర్థికంగా బలమైన వ్యక్తి, క్యాస్ట్ ఈక్వేషన్ సరిపోతుంది, కేవలం మీ సన్నిహితుడు కావడం వల్ల తెలుగుదేశం సరిగా ప్రణాళిక లేదు. ఇంత మొత్తం మీద మన ఎలక్షనీరింగ్ అంతా సరిగా జరగలేదు సార్. భరత్ వచ్చి అడిగాడు సార్, వచ్చి నా దగ్గరకు వచ్చి నాకు సుబ్బారెడ్డి గారు పిలిచారు. సుబ్బారెడ్డి గారు కలిసి నువ్వు ఎంత ఖర్చు పెడతావు అని అడిగి నేను 30 కోట్లు ఖర్చు పెడతాను అన్నాడు. అయితే ఒక 10 కోట్ల ముందు డిపాజిట్ చేయమన్నారు, నాకు సీట్ ఇస్తానంటున్నారు అన్నాడు సార్. ఇట్లాగే చెప్పాడు. అంటే నేను అన్నాను, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ కొంచెం బలమైన సీటు, ఇది రాజమండ్రి పార్లమెంటు బలమైన సీటు తెలుగుదేశానికి, అనవసరంగా తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేసి మళ్ళీ సీట్లు రాకుండా డబ్బులు పోగొట్టుకోవద్దు. నువ్వు నీ రాజకీయ భవిష్యత్తు కోసం సీట్ అనేది నేను చెప్పలేను, నేను ఇవ్వలేను కదా. నీ రాజకీయ భవిష్యత్తుకి నేనేం చెబుతాను, నీ ఇష్టం అమ్మా, నువ్వు ఇస్తే తీసుకుంటే తీసుకో, కానీ నీ ఇష్టం అది అని చెప్పేసి అన్న అంతవరకేనండి. ఆ తర్వాత వచ్చి నాకు సీట్ ఇచ్చారు, నేను తీసుకుంటున్నాను అని అన్నాడు. నీ ఇష్టం బాబు అన్నాను, అంతే. నాకు అంతకంటే మించి ఏమి లేదు, ఎందుకంటే మరి ఆయన అవతల పార్టీలో పోటీ చేసినప్పుడు నా పని మేము చేస్తాం కదా. అందువల్ల రాజమండ్రి ఎన్నికలు వచ్చాక మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ నడవలేదా క్విడ్ ప్రో కో లాగా? ఆయనకి మీరు హెల్ప్ చేయడం అదేం లేదండి, అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఆయన అవతల పార్టీ తరఫున ఎంపీ ఇప్పుడు ఉన్నాడు, ఆ భూముల్లో ఆయన విమర్శలు ఎదుర్కొంటా ఉన్నాడు. మేము వదలలేదు కదా, మా పని మేము చేస్తాం కదా, అదేం లేదండి క్విడ్ ప్రో కో లాంటిది. ఎందుకంటే నేను ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసం నా ప్రయత్నం నేను చేస్తాను, 10 మందిని ఇంకా ఆకట్టుకొని పనిచేయడం నేను చేస్తాను. అందువల్ల భరత శిష్యుడు కనుక ఆయన శిష్యుడు, అంతవరకు పార్టీ మారిపోయాక ఇంకేం శిష్యం ఉంటుంది? కాకపోతే గౌరవాలు ఉంటాయి, ఎదురెదురుగా పడితే అన్నయ్య గారు బాగున్నారా అంటారు, ఏం బాబు జాగ్రత్త చేసుకో బాబు అంటాం. అంతవరకే కానీ మనం ఒక రకంగా ఎవరికైనా అంటాం కదా, మంత్రులు ఎవరు ఉన్నా కూడా చాలా మంది నాకు స్నేహితంగా ఉంటారు. ఇవాళ కూడా ఆ వైఎస్ఆర్ పార్టీలో మంత్రులు కూడా అన్నారంటే ఎంత గౌరవంగా మాట్లాడతారు. రాజమండ్రి అనేది కార్పొరేషన్ కావడానికి మీరే ప్రధాన కారకులని అప్పట్లో ఎన్టీ రామారావు గారితో మీరు గట్టిగా ప్రయత్నించి ఆయనతో ఉండే సాన్నిహిత్యంతో దీన్ని కార్పొరేషన్ చేయగలిగారని విన్నాను నేను. అలాగే ఒక రాజమండ్రి వాసి నాతో ఏమన్నారంటే, ఈ అధునాతన రాజమండ్రి నగర రూపశిల్పి బుచ్చయ్య చౌదరి అని కూడా అన్నారు. మీరంతగా ఆ కార్పొరేషన్ కోసం పాటుపడ్డారని మీ అభిప్రాయం? నేను రామారావు గారు చెప్పి కార్పొరేషన్ చేయించారు సార్, గ్రేటర్ రాజమండ్రి చేయాలని కూడా ఆ రోజు ప్రయత్నం చేసుకుని పంచాయతీలు కూడా మెజర్ చేసాం. తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాన్ని రద్దు చేసింది, అది వేరే విషయం. షేప్ మార్చుకోవాలి రాజమండ్రి,
సరే నేను ఒక్కడనే కాదు కానీ ఈ చారిత్రక రాజమహేంద్రవారు నేను వచ్చేటప్పటికి ఎన్ని సౌకర్యాలు లేవు సార్, ఎందుకంటే నా మీద కూడా బాధ్యత ఉంటుంది. 38 సంవత్సరాలుగా 6 సార్లు శాసనసభ్యుడిగా 4 సార్లు రాజమండ్రికి ప్రయత్నం పెట్టినప్పుడు దీన్ని ప్రభావితం చేయడంలో నా పాత్ర చాలా ఉంది సార్. ఇప్పటికి కూడా అధికారులు అందరూ కలెక్టర్లు కానీ జాయింట్ కలెక్టర్లు కానీ కమిషనర్ కానీ ఒప్పుకుంటారు. రాజమండ్రి కార్పొరేషన్ అనేది మీ బ్రెయిన్ చైల్డ్. అయితే నేను విన్న ఒక విమర్శ ఏంటంటే, కార్పొరేషన్ మీద మీ గుత్తాధిపత్యం మీ పెత్తనమే ఉండాలని కోరుకుంటారని, మీరే మేయర్లను తయారు చేసి వాళ్ళతో కొద్ది కాలంలోనే ప్రతి మేయర్తో విభేదిస్తుంటారని, అది ఎందుకు మీ పెత్తనం కోరుకుంటూ అది దాటిపోతున్నప్పుడు మీరు విభేదిస్తున్నారా? మేయర్ తోటి విభేదించాల్సిన అవసరం లేదు, మేయర్ తోటి విభేదించాల్సిన అవసరం లేదు. నేను ఎవరితో ఒకసారి విభేదించాం లేదండి, చక్రవర్తి శిష్యుడి ఆఖరిగా కూడా నాతోటే ఉన్నాడు, మనం చనిపోయే ముందా కూడా నాతోటే ఉన్నాడు. ఆయన బయటకు వెళ్ళి వచ్చినా కూడా ఆయన ఎమ్మెల్యే సీట్ కోరుకున్నాడు, అక్కడ అమలాపురం ఎంపీ సీట్ కోరుకున్నాడు, ఆయన రాలేదని బయటకు వెళ్ళాడు వచ్చాడు, మళ్ళా ఆయన నాతోటే ఉండేవాడు. మొన్న మేయర్ గారు రజనీ శాస్త్రయ్య గారిని వాళ్ళు రిక్వెస్ట్ చేసి మరీ తీసుకొచ్చి పెట్టాం కనుక ఆంధ్రప్రదేశ్ గౌరవం ఇచ్చాం. అక్కడక్కడ ఏంటంటే కార్పొరేటర్లకి మేయర్లకి వీళ్ళకి తేడా వస్తుంది సార్, తేడా వచ్చినప్పుడు సమన్వయం చేయాల్సి వచ్చినప్పుడు కొంత బ్యాలెన్స్ చేయాల్సి వచ్చినప్పుడు కొంత అటు ఇటు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి మాట్లాడకపోతే ఏమైందంటే గాడి తెప్పిపోయి వీళ్ళంతా అక్కడ తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది, కనుక కొంత బ్యాలెన్స్ చేసుకోవాలి. వీరరాఘవం గారికి ఆఖరిలో కొంచెం తేడా వచ్చింది, అప్పారావు గారికి నాకు వైరుధ్యాలు వచ్చినాయి, ఆ కార్పొరేషన్ నడక మీద కొంత కార్పొరేటర్లకి వాళ్ళకి తేడా రావడంలో దాన్ని వేరే రకంగా తీసుకోవడం, ఆయన బయటకు వెళ్ళడం, నా మీద ఆ పార్టీలో ఉండి అప్పుడు ఓటమి కోసం ఆయన ప్రయత్నం చేయడం, అవన్నీ జరిగినాయి. సరే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక పూర్తి అవగాహనతో రాజమండ్రి మీద పట్టు చదివి రాజమండ్రి రూపురేఖలు మారినాయి సార్. మీరు విలేజెస్ లో రెండు, ప్రతి గ్రామంలో కూడా రెండు గ్రూపులు మెయింటైన్ చేస్తారని, ఆ గ్రూపుల మధ్యలో సఖ్యత రాకుండా మీరు ఇద్దరిని మెయింటైన్ చేస్తూ ఉంటారని, అదొక మాట కరెక్టేనా? 100% వ్యతిరేకం సార్ దానికి, గ్రూపులు అసలు నా గ్రూపులు లేవు, నాకు రాష్ట్రంలో గ్రూపులు లేవు, జిల్లాలో గ్రూపులు లేవు, నియోజకవర్గంలో గ్రూపులు విలేజెస్ లో అసలు ఎక్కడ సార్. నేను వచ్చాక గ్రూప్ రాజకీయాలు లేవు, పార్టీలు లేవు. నేను డెవలప్మెంట్ లో ఒకటే చెబుతా, అయ్యా మీరు అందరికి ఏ పార్టీ చూడొద్దు, ఏ కులం చూడొద్దు, అందరికి సమాన న్యాయం చేయండి అని చెప్తారు. ఇదే చివరి ఎన్నిక అన్నారు, కరెక్టేనా? చెప్పాను సార్ నేను, మన జిల్లా రాష్ట్ర మీటింగ్ ఎన్నికలు అయిన తర్వాత మీటింగ్ లో చెప్పాను, కొత్త తరాన్ని ప్రోత్సహిద్దాము, మన పోటీ వాళ్ళం వయసు ఉంది, నేను మళ్ళా గెలవగల సత్తా ఉంది, నేను కష్టపడి పనిచేయగల సత్తా ఉంది, నేను పని చేస్తాను, పార్టీ ఎందుకు ఓడిపోయింది అనేది అనాలిసిస్ చేసాము, చెప్పాము, కొత్త తరాన్ని ప్రోత్సహిద్దాం, నేను పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు, నేనే వారసులు ఎవరిని తీసుకురావట్లేదు, నేను చెప్పాను ఆ రోజు. డిసైడ్ అయ్యారా ఇంక పోటీ చేయకూడదని? సరే నేను ఆ రోజు చెప్పాను, ఇప్పుడు అవసరాలు ఎలా ఉంటుందో నాకు తెలియదు, నాకైతే ఏంది 74 ఏళ్ళు, ఇప్పుడు ఇంకా హుషారుగా పనిచేస్తున్నా, ఓపుకున్న కాడికి పనిచేస్తాను, అంతవరకు దాని గురించి పార్టీ నిర్ణయించుకోండి ఎలా అవసరాలు ఏంటి ఏంటి అనేది. ఇప్పుడు ఎమ్మెల్యే అయితేనే పనిచేయడానికి ఏమి లేదు కదా, పార్టీ ఎలా ఉపయోగించుకోండి, పార్టీ నా సమర్థతను గుర్తించి ఉపయోగించుకోండి. సరే ఉపయోగించుకోని మాట యథార్థం సార్, దాంట్లో నిర్మమాట అని చెబుతున్నా, పార్టీని నాకు సరైన బాధ్యత అప్పచెప్పలేదు, పార్టీ సరైన గుర్తింపు గౌరవం కూడా ఇచ్చారని నేను అనుకోవటం లేదు, ఏదో బీఫార్లు ఇస్తున్నారు గెలుస్తున్నారు నా పని నేను చేసుకున్నాను. ఆర్థికంగా చితికిపోయాం, ఆర్థికంగా చాలా ఆస్తులు బాగుంది, మా కుటుంబం మా తమ్ముడు కూడా ఎవరైతే పార్టీకి ఫౌండర్ మెంబర్లు వాడు దెబ్బతిని వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయాడు, నేను ఎప్పుడు తప్పు చేయలేదు, ఎవరు ఏలేదు చూపలేదు, అందువల్ల నాకు సరైన న్యాయం జరిగింది నేను అనుకోను. నేను పార్టీకి నేను రుణపడలేను, పార్టీ పార్టీకి నేను చేసే సేవలు నేను రుణపడున్నాను నేను అనుకోను. మేము బీఫారం ఇటువే గొప్ప అనుకుంటే నేను తప్పు చెప్పలేను. మీ కుటుంబం గురించి చెప్పండి, పిల్లలు ఏం చేస్తున్నారు? నాకు మేము అన్నదమ్ములు ముగ్గురు సార్, నాతో పాటు మా తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ కూడా, ఆయన శాంతారావు అని ఆయన ఆయన రాజమండ్రిలో వ్యాపారం ఉండేది, రెస్టారెంట్ ఉండేది, ఆయన చనిపోయారు ఆ మధ్య, వాళ్ళ అబ్బాయి డాక్టర్ ఇక్కడ ప్రస్తుతం మంచి పేరు తెచ్చుకున్నాడు నీరు ఫిజిషియన్ గా, అమ్మాయి అమెరికాలో ఉంది మా తమ్ముడు గారు అమ్మాయి, మూడో తమ్ముడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు, ఆయన ఆయన అమ్మాయి అబ్బాయి, ఆయన కొంచెం ఆర్థిక ఆయన కూడా ఇబ్బందిగా ఉన్నాడు. నాకు సంబంధించి నాకు ఇద్దరు అమ్మాయిలండి, ఆ ఇద్దరు అమ్మాయిలు అమెరికాలో ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వాళ్ళిద్దరు కూడా న్యూజెర్సీలో ఒకళ్ళు, వాషింగ్టన్ దగ్గర వర్జీనియాలో ఒకళ్ళు, ఇద్దరు అక్కడే ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు. 93లో మా అమ్మగారు చనిపోయారు, మా నాన్నగారు లాస్ట్ ఇయర్ చనిపోయారు, ఆయన 105 ఏళ్ళు దాకా పెద్ద జీవించారు, ఆయన చనిపోయారు. దానివల్ల నేను నా వైఫే ఉంటాను ఇక్కడ,
సరే నేను మా వైఫ్ ఇద్దరు ఉంటాం. మా మనవడు నాకు పెద్ద అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలు, చిన్న అమ్మాయికి ఒక కాదు. వాళ్ళు హై స్కూల్ కాలేజీలో చదువుతా ఉన్నారు, చివరి సంవత్సరాల్లో ఉన్నారు. మీ రాజకీయ జీవితానికి కుటుంబ సభ్యుల్లో మద్దతు ఎలా ఉంటుంది? మీకు బాగా అండగా ఎవరు ఉంటారు రాజకీయ విషయాల్లో? మా పిల్లలు కానీ నా భార్య కానీ, మీరు ఇంత ఆస్తులు పాడు చేశారు, కుటుంబాన్ని పణంగా పెట్టాను, ఇప్పుడు అన్నారు సార్ మీరు ఆస్తులని పాడు చేశాను. ఏనాడు అన్నా నేను మా ఊర్లో అన్ని అన్ని ఎకరాల భూములు అనుకున్నా కూడా ఆయన ఎప్పుడు కూడా నన్ను ఇవ్వలేదు. అందరూ వాళ్ళ తమ్ముడు కూడా, మా తమ్ముడు కూడా సహకరించేవాడు దాని మీద. సరే ఉన్న దాంట్లో ఏదో నాకు ఎలా ఉంటుందంటే, ఏ రోజు సారో జాగ్రత్తగా అలవాట్లు చాలా దూరంగా ఉన్న దాంట్లో పొదుపుగా వెళ్ళడం, ఒక రూపాయి ఖర్చు పెట్టి 10 రూపాయలు ఖర్చు పెట్టినంత జాగ్రత్తగా చూపించడం, అలాగే 10 రూపాయలు ఖర్చు పెట్టినా పొదుపుగా ఐదు అవసరం అంతవరకు ఖర్చు పెట్టడం, ఆ అలవాట్లతో నేను వచ్చాను. ఎలక్షన్ లో కూడా ఎవరికి నేను రూపాయి బాకీ ఉండను సార్, అప్పంటే నాకు భయం. ఇప్పుడంటే ఎలక్షన్ వల్ల అప్పులు పడ్డాయి కానీ ఎప్పుడు ఎవరికి కూడా రూపాయి వచ్చేటోరుగా నేను వ్యాపారం చేసినప్పుడు అంతే. ఇప్పుడు కూడా కరెంటు బిల్లులు కానీ టెలిఫోన్ బిల్లులు కానీ ఏదైనా సరే జీతాలు కానీ 31వ తారీఖున కానీ 1వ తారీఖు లోపల ఇచ్చేయాలి సార్. ఎక్కడ కూడా డిఫాల్ట్ అవడానికి వీల్లేదు. ట్యాక్సులు కానీ ఏదైనా, హౌస్ ట్యాక్సులు కానీ ఏదైనా సరే, దట్ ఇస్ మై సిస్టమ్. మనం ఎవరికి ఇవ్వాల్సింది అందరికి కూడా. ఎలక్షన్ రోజున జెండా కట్టిన వాళ్ళకి కానీ, జెండాలు ప్రింట్ చేసిన వాడికి కానీ, పోస్టర్ ప్రింట్ చేసిన ఎవరికి కూడా రూపాయి బాకీ ఉంది. 9 సార్లు పోటీ చేశాను కానీ ఎప్పుడు నేను చిన్న తప్పు కూడా చేయలేదు సార్. చౌదరి గారు, మీ మొత్తం రాజకీయ జీవితానికి వెన్నెముకలాగా ఉంటూ మీకు అండగా ఉంటూ ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మా తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ పార్టీ ఎలక్షన్ లో కూడా గట్టిగా కష్టపడ్డారు సార్. మా తమ్ముడు చనిపోయిన తమ్ముడు కూడా మా ఎలక్షన్ వరకు పనిచేసి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ యాక్టివ్ ఉన్నాడు, చాలాడు రాజకీయాల్లో కార్యకర్తలను క్యాడర్ని తీర్చిదిద్దడంలో రాజేంద్ర ప్రసాద్ కష్టపడి పనిచేసేవాడు. సరే నా భార్య అయితే ఆమె ఎందుకు మీరు ఇట్లా చేశారు అలా చేశారు, ఆరోగ్యం కాపాడుకోమని మాత్రం వాళ్ళు కోరుతా ఉంటారు. ఆరోగ్యం కాపాడుకోండి జాగ్రత్త, మా పిల్లలు కూడా నాన్న మీరు జాగ్రత్త, మీరు ఆరోగ్యంగా ఉండండి, టెన్షన్ వద్దు, పోయిందని బాధ లేదు, సంపాదించలేదు లేదా రాలేదు అనేది బాధ అక్కర్లేదు. మా ఉద్యోగాలు తీసుకొని మేము గెటాన్ అవుతున్నాం కదా, మీరు అసలు ఆలోచించొద్దు దాని గురించి అని చెప్తారు. మొన్న కూడా కరోనా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు భయపడిపోయి, మీ వయసు నుంచి మీరు వెళ్ళొద్దు, బయటకు వెళ్ళొద్దు, 10 నాళ్ళ పాటు జాగ్రత్తగా ఉండండి, మీరు ఆరోగ్యం ఉంటే చాలనే బాగుందనే వాళ్ళు ఉంటారు. అయితే వెల్యుయేషన్స్ ఉన్నారు, రాష్ట్రంలో వెల్యుయేషన్స్ ఉన్నారు. నేను చేశాను, నేను ఒక చిన్న మోటార్ సైకిల్ ఏజెన్సీ కూడా తీసుకోలేదు సార్. ఒక చంద్రబాబు గారి దగ్గర కానీ రామారావు గారి దగ్గర కానీ నేను ఏ ప్రయత్నం ఒక ట్రాన్స్ఫర్ కానీ అడగలేదు. ఒక ట్రాన్స్ఫర్ చేయమని ఒక కాంట్రాక్ట్ కానీ నేను అడగలేదు, ఏనాడు అడగలేదు, ఒక పని అది చేయించుకోలేదు. నా ఏదో నేను తగలేసుకుంటూ వచ్చాను. నాకున్న ఆస్పత్రి నేను సంపాదించింది, నేను సంపాదించిందో తాతల నుంచి వచ్చిందో అంతా పాటు చేసుకున్నాను. బాధలు పడ్డా ఇప్పుడు మీతో చెప్పాను, మనసు ఇప్పుడు 2-3 లోటు పాటలు చెప్పాను పార్టీకి. అంత మాత్రాన నేను చంద్రబాబు గారికి వ్యతిరేకం, లోకేష్ వ్యతిరేకం, పార్టీకి వ్యతిరేకం కాదు కదా. నాకు జరిగే ఓకే, నాకు జరిగిన అన్యాయం జరిగిపోయింది, అది నాకు తిరిగి వచ్చేది కాదు. ఈ వయసులో నాకేదో కిరీటాలు వస్తాయి, పదవులు వస్తాయని కాదు కదా. రాజకీయాల్లో జాతీయ రాజకీయాలు కావచ్చు, మీకు రోల్ మోడల్ ఎవరు? వాజ్పేయి గారు ఒక మంచి ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడు. సుందరయ్య గారు ఒక నిరాడంబరుడు, ఆయన కులాలకు మతాలకు అతీతంగా నిరాడంబరుడు. ఆయన నెల్లూరు అయినా కృష్ణా జిల్లాలో గన్నవరం ప్రాంతాల నుంచి రాజకీయం చేసి ఒక ఉన్నత స్థానానికి ఎదిగిన నాయకుడు. ఆయన చండ్ర రాజేశ్వరరావు గారులా కానీ, అలాగే తరిమల్ నాగిరెడ్డి గారు లాంటి త్యాగజీవులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆదర్శప్రాయకులు. మాకు రోల్ మోడల్ రామారావు గారు. రామారావు గారు సినిమా జీవితం నుంచి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాన్ కరప్ట్ సీఎం, డోంట్ ఫర్గెట్, నాన్ కరప్ట్ సీఎం. ఎప్పుడు కూడా అవినీతి కామడ దూరం, రాజకీయ ద్వేషాలు కానీ కుల వర్గ వైషమ్యాలు లేకుండా పరిపాలన చేసిన ఏకైక నాయకుడు రామారావు గారు. సామాజిక న్యాయం కోసం కృషి చేద్దాం, సామాజిక పేదల బడుగు కృషి చేద్దాం చెప్తే ఆయన రోల్ మోడల్ గానే నేను కార్యాచరణ చేశాను కనుక 4 సార్లు గెలిచాను సార్, నో డౌట్. రాజకీయంగా ఇలా ఉండకూడదు జీవితంలో అని ద్వేషించే నాయకుడు ఎవరు? అది ఎవరిని ద్వేషించే పనే లేదు సార్. ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు. ఎవరి స్టైల్ ఆడదు, ఎవరిని గురించి మాట్లాడతాం. ఒక్కొక్కసారి మనం ఏదైనా రాజకీయ విశ్లేషణ చేసేటప్పుడు మాట్లాడితే కొంతమంది ఆయన ఏదో అనుకుంటారు, అది కాదు. ఆ విశ్లేషణతో అయిపోతుంది. అక్కడికి ఒక పార్టీ గురించి కానీ ఒక వ్యక్తి గురించి కానీ ఏదైనా మాట్లాడామంటే ఆ కాసేపే కానీ అది వ్యక్తిగా కాదు.
కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వ తీరుతెన్నుల మీద మాత్రం చాలా అసంతృప్తి ఉంది సార్. చాలా ఇలా ఊహించలా, ఈ ప్రభుత్వం 150 సీట్లు వచ్చిన చక్కగా ఎవడు చేసుకుంటాడు నిలదొక్కుంటాడేమో అనుకున్నాం, కానీ ఇంత త్వరితగతిన పతనం దిశగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ విధానాలను తీసుకెళ్తాను నేనైతే ఊహించలేదు. అది కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి కొన్ని లిమిటేషన్లు ఉన్నా ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి ఈయనకి పూర్తి భిన్నంగా నడుస్తున్నాడు అనేది నా భావన. బుచ్చయ్య చౌదరికి ఆవేశం ఎక్కువ అంటుంటారు, కరెక్టేనా? ఆవేశం ఎందుకు వస్తుంది సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక మీటింగ్ పెడతాము, మీటింగ్ పెట్టినప్పుడు ఒక నలుగురు కార్యకర్తలు వచ్చేసి వాళ్ళు జెండాలు కట్టేసి తాళ్ళు కట్టేసి పాపం అన్ని చేసి ఈ రెడీ చేస్తారు సార్, డయాస్ అంతా రెడీ చేస్తారు, చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళి స్నానం చేసి వస్తారు సార్. ఈ వచ్చే లోపల ఎవడో వచ్చేసి ఫోజ్ అప్పటికప్పుడు వచ్చేసి ఇదంతా నేనే చేశానని నాయకుల దగ్గర ఫోజ్ పడతారు సార్, అప్పుడు నాకు ఆవేశం వస్తుంది. ఎందుకు, చేసిన వాడు వాడా, కష్టపడిన వాడు వాడా, ఫోజు నీదే అంటాం. అది అది ఆవేశంగా ఉంటుంది. ఎమోషనల్ నా స్పీచెస్ ఎమోషనల్ గా ఉంటాయి అసెంబ్లీలో, కానీ ఇప్పుడు నేను మాట్లాడతాను గంటలు గంటలు మాట్లాడిన సందర్భాలు కూడా ఉంటాయి, ఎమోషనల్ గా ఉంటాయి స్పీచెస్ గా. ఆవేశం అంటే నచ్చిన విషయం వస్తే తప్పు ప్రచారం చేస్తా ఉంటే ఆవేశం వస్తుంది. నేను వ్యక్తిగతంగా కాదు కదా, ఎవరి మీద కోపం కాదు కదా. బహుశా కొంతమంది అంటారు ఆవేశపడు, దేనికి ఆవేశం, ఎవరి మీద ఆవేశం? ఆసక్తికరమైన ఇన్సిడెంట్ విన్నాను నేను. మీరు షార్ట్ వేసుకుని మార్నింగ్ వాక్ వెళ్ళిన సందర్భాల్లో అప్పటికప్పుడు అక్కడ మీరు గమనించిన సమస్యల మీద కలెక్టర్ని అప్పుడే పిలిపించి వాటి పరిష్కారం గురించి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయని విన్నాను, కరెక్టేనా? నేను సైకిల్ వేసుకొని వెళ్ళేవాడిని సార్, కార్లు ఉన్నా మోటార్ సైకిల్ ఉన్నా సైకిల్ వేసుకొని వెళ్తాను, నడుచుకుంటూ వెళ్తాను సార్. అలవాటు నాకు ఏంటంటే, నాకు రాజమండ్రి చాలా మందికి అమ్ము అంత దూరం ఎంత దూరం ఉంటుంది, నాకేదో మా ఇంటి చుట్టూ తిరిగినట్టు ఫీల్ అవుతారు రాజమండ్రిలో. ఆ చివరి నుంచి దవడేశ్వరం నుంచి కాతేరు దాకా కూడా ఏదో ఇంటి పక్కనే ఉన్నట్టుగా ఫీల్ అవుతాను. అంటే అంత ఇంటిమేసీ ఉంది నాకు సిటీతో. అందువల్ల నాకు తిరుగుతాను, వార్డులోకి వెళ్ళిపోయి నడుచుకుంటూ తిరిగి నోట్ చేసుకుంటాను. నోట్ చేసుకొని జేబులో పెట్టుకుని వచ్చిన తర్వాత మళ్ళీ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, అక్కడికక్కడ ఫోన్ చేసి కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మీ ఊరి సోమువీర్ రాజే అధ్యక్షుడు అయ్యాడు. ఒకవైపు చంద్రబాబు నాయుడు బీజేపీతో స్నేహం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంటే ఆయన మాత్రం పుల్లగిరపు మాటలతో చంద్రబాబు నాయుడిని విపరీతంగా తిడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు బీజేపీతో స్నేహానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా, లేదా రాష్ట్రంలో భాజపా ఎలా ఉండబోతుంది? రెండు విషయాలు సార్. వీర్రాజు గారు ఈ మధ్య గత వారం రోజుల్లో 2-3 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఒకటి, గత ప్రభుత్వం అవినీతి అక్రమాలు అని అంటున్నారు. ఏ అవినీతి అక్రమాలు రుజువు చేయగలిగారా? మీరు 16 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, పోలవరం అవినీతి అవినీతి అని మాట్లాడేది ఇదే పెద్ద మనిషి. అదే కేంద్ర ప్రభుత్వం అవినీతి జరగలేదు, సక్రమంగానే జరిగింది, అన్ని కూడా మా పర్యవేక్షణలో జరిగినాయి, దీని ఎస్టిమేషన్ కూడా మా పర్యవేక్షణలో జరిగినాయి చెప్పారా లేదా? ఇంకా అవినీతి గురించి మాట్లాడే అర్హత సోమవీర్రాజుకు ఉందా? అలాగే రాజధాని గురించి రకరకాలుగా మాట్లాడావు, ఏమి రుజువు చేయగలిగారు రాష్ట్ర ప్రభుత్వం అని మీరు కలిపి? ఇవాళ హౌసింగ్ గురించి నన్ను మాట్లాడాడు. హౌసింగ్ లో టిట్కో హౌసింగ్ కడితే కేంద్ర మంత్రి గారు వాళ్ళ కేంద్ర హౌసింగ్ సెక్రటరీని అందరినీ తీసుకొచ్చి ఇది రోల్ మోడల్, ఇలాగ హౌసింగ్ బ్రహ్మాండంగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఉండాలి అని సర్టిఫికేట్ చేసి ఇలా కట్టడానికి దేశవ్యాప్తంగా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తే అక్కడ ఏదో జరిగిందని మాట్లాడతావు. అసలు సరే వదిలేయండి, మీరు ఇవాళ మేమే ప్రత్యామ్నాయం మేమే వస్తున్నాం అని అంటున్నాం. మీ పరిస్థితి ఏంటి? అధ్యక్షుడికి వచ్చిన ఆయన ఆ ఊర్లో కాతేరులో ఒక వార్డుకు పోటీ చేస్తే 90 ఓట్లు వచ్చినాయి సార్. ఆయన పార్లమెంట్ పోటీ చేస్తే, రాజమండ్రి పార్లమెంట్ పోటీ చేస్తే పార్లమెంట్ మొత్తానికి 7,000 ఓట్లు వచ్చినాయి సార్. కడీ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఆయన చెబుతాడు, రాము చంద్రబాబు గారు నన్ను ఓడించుకొని చూసిన 40 ఎకరాలు వచ్చినాయి, 1500 ఓట్లు వస్తే కూడా 40,000 ఓట్లు వచ్చినాయి చెబుతాడు. అంటే ఎన్ని ఓట్లు వచ్చినాయి, నీ కెపాసిటీ ఏంటి? సరే రాష్ట్ర అధ్యక్షుడు అయ్యా కనుక గౌరవం ఇస్తాం, రాష్ట్ర అధ్యక్షుడిగా గౌరవం ఇవ్వడం వేరు, మీరు అతిగా మాట్లాడితే దానికి కౌంటర్ ఇవ్వటం మేమేమి ఎంపర్లాడాల్సిన అవసరం లేదు. అవర్స్ ఇస్ ఏ ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ ఎవరి కోసం భయపడాల్సిన అవసరం లేదు. ప్రాంతీయ అవసరాలు ఉన్నాయి, ప్రాంతీయ సమస్యలు ఉన్నాయి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, భాషను గౌరవించుకోవాలి, ఎవరు దయాదర్శన మీద లేదు. కేంద్రం అంటే ఏదో డబ్బంతా మేమే ఇస్తున్నాం, మేమే చేస్తున్నాం అంటే ఎవరి డబ్బు, ఎక్కడి నుంచి వెళ్తుంది ఈ డబ్బంతా? ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళటం లేదా, తెలంగాణ నుంచి వెళ్ళటం లేదా, ప్రజల పనులు ఇవ్వడం లేదు, ఆడంపే కదా మళ్ళీ రాష్ట్రానికి వచ్చేది.
లేదు మేము ఇస్తున్నాం. ఎవరైనా ఎవరి సొమ్మైనా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టినా, చంద్రబాబు ఖర్చు పెట్టినా, మోడీ గారు ఖర్చు పెట్టినా ఎవరి డబ్బు? ప్రజల సొమ్మే. అదేదో కేంద్రం అంటే ఏదో దాన ధర్మాలు చేసినట్టు మేము అంత ఇచ్చాం జీవన నష్టాలు రేటు గుర్తు తెచ్చుకొని అరుస్తా ఉన్నారు. ఆయన ఇప్పుడు కొత్తగా ఏదో జనసేనతో కలిస్తే ఓట్లు వస్తాయని బీజేపీకి అంత సీన్ అని నేను అనుకుంటున్నాను. మీరు రాష్ట్రానికి ఏం చేశారని మొన్న తెలంగాణ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని చంద్రబాబు చేసిన నిర్ణయం లాంటిదే ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నించడం కూడా అవుతుందా మీ అభిప్రాయం? నేను ఒక ప్రాంతీయ పార్టీ ప్రారంభించిన వ్యక్తిగా నా నిశ్చిత అభిప్రాయం మన ప్రాంతీయ అవసరాలను తీర్చడం కోసం వచ్చిన పార్టీ, తెలుగు భాషకి తెలుగు ప్రాంతాలకి అభివృద్ధి చేయడం కోసం వచ్చిన పార్టీ. మన సిద్ధాంతాల ప్రకారం మనం వెళ్తాం, ఎట్ ద సేమ్ టైం జాతీయ స్రవంతిలో ఒక భాగంగా ఉంటాం కనుక మన అవసరాలు తీర్చుకుంటూనే జాతీయ భావంతో ముందుకు వెళ్తాం. ఆ విధానం వెళ్తాం కానీ ఇంకొకరికి అణిగిబడి ఉండాల్సిన అవసరం లేదు, మన ఆత్మను చంపుకోవాల్సిన అవసరం లేదు అనేది నా ఫీలింగ్. అందువల్ల మొన్న వెళ్ళాం, మనం మొన్న కూడా కరెక్ట్ అని అనుకోను. నేను తెలంగాణ ఎలక్షన్లకు సంబంధించి మన పార్టీ అభ్యర్థుల్ని మనం సపోర్ట్ చేసుకొని మీరు ఎన్ని కావాలి అన్ని సీట్లు మీరు పోటీ చేసుకోండి అని చెప్పేసి ఒక ప్రాంతీయ పార్టీ కానీ వెళ్ళుంటే ఎక్కువ రిజల్ట్ వచ్చేది నా భావన. కాంగ్రెస్ పార్టీతో కలవడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే రాష్ట్ర విభజన కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయింది సీమాంధ్ర ప్రాంతం. ఆ పార్టీతో కలిసి మన ప్రయత్నం చేయడం చేసిన తప్పనే ఫీల్ అవుతాను. అలాగే ఇప్పుడు కూడా బీజేపీతో ఎస్ డిఫర్ అయ్యాం. ఎందుకు డిఫర్ అయ్యాం బీజేపీ తోటి? రాష్ట్రానికి జరగాల్సినంత ప్రయోజనం జరగలేదు, మనం నమ్మాము. ఓకే, రాజకీయంలో ఎప్పుడు శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, కలయికలు విడిపోతారు. కలయికలు అనేది సమాజం ఇంత దేశంలో సువిశాల దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎన్నో భాషలు ప్రాంతాలు మతాలు ఉన్నాయి. ఎప్పటికేదైనా మార్పులు చేర్పులు అవుతూ ఉంటాయి కనుక నేను బాలీజీవంతో పొత్తుంటుందా ఉండదా కలుస్తావా లేదనేది పక్కన పెడితే మనం మన పార్టీ మన విధానాల్లో మనం నిలదొక్కుంటూ వెళ్ళాలి. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పార్టీని ముందు పటిష్టం చేసుకోవాలి. ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది కనుక మనం ప్రజలు అవసరాలు ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని సామాజిక న్యాయం చేసుకుంటూ పార్టీని పటిష్టం చేసుకుంటూ కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళాలి. నేల విడి సాగు చేయొద్దనేది నా భావన. గోరంట్ల బుచ్చయ్య చౌదరి 7వ సారి గెలుస్తారా? పోటీ చేస్తే గెలుస్తాను సార్, డెఫినెట్ గా. నాకు ఎందుకంటే నేను మళ్ళా జనంలో తిరిగితే గెలవగల సత్తా ఉంది. కాకపోతే ఏంటంటే వయసు ఇచ్చాను, అక్కడ పార్టీ అవసరాలు దృష్ట్యా కూడా నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. నా వరకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో మంచలేకుండా ఉన్నాము, మాట పడకుండా ఉన్నాము, నలుగురిలో గౌరవప్రదంగా ఉన్నాము. ఆ గౌరవం తగ్గకుండా ఉంటే చాలు అనేది భావన. అనుకున్నాయి అన్ని జరిగితే మన ప్రభావం కొన్ని శాఖల మీద గట్టిగా ఉండుండేది. ఎందుకంటే ఏమి ఆశించకుండా, రూపాయి ఆశించకుండా అవినీతికి దూరంగా ఉండి పనిచేసి చేయొచ్చు సార్, సమర్థంగా పనిచేయొచ్చు సార్, ధైర్యంగా పనిచేయొచ్చు. ఎప్పుడైతే మనలో లోపాలు ఉన్నాయో తిరిగితనం వస్తుంది, ఎప్పుడైతే ఆ లోపాలు తిరిగితనం ఉండదు. అందుకని ఆవేశం అంటారు. ఆవేశం ఎందుకు ఉంటుంది? ఆవేశం లేకపోతే మనుషులు ఎవరు సార్? అల్లూరి సీతారామరావు గారి ఆవేశం కదా, సుభాష్ చంద్రబోస్ గారి ఆవేశం కదా, ఎవరి కాళ్ళకి ఆవేశాలు ఉంటాయి? అలా వాళ్ళ స్థాయి కాదు మాట. దానికి ప్రకాశం పంతులు గారు ఆవేశం కదా, ఎదుటి గుండె ఎలా చూపించాడు, గొప్పలు చెప్పుకోవడం కాదు. నా ప్రభావం ఎంతో పార్టీలో నేను చాకరి నేను చేశాను, త్యాగాలు చేశాను, కుటుంబం త్యాగం చేశాను. ఏ వ్యాపారాలు చేస్తాడు బ్రహ్మ సంపత్తి గవర్నమెంట్ అడ్డుపెట్టుకొని ఏదో లైసెన్స్ తెచ్చుకోవచ్చు కదా, నా తమ్ముడికి ఒక లైసెన్స్ ఇప్పించవచ్చు కదా, ఒక కాంట్రాక్ట్ ఇప్పించవచ్చు కదా. నేను కాంట్రాక్ట్ చేయలేదు, ఏదైనా చిన్న 1 లక్ష రూపాయలు పని కూడా నేను కాంట్రాక్ట్ చేయలేదు. అప్పటికి ఏదో అంటారు, బుద్ధదల్డానికి ప్రయత్నం చేస్తారు, అవినీతి మరకలేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది చెప్పిన ఆయన ఏముందో చెప్పండి, ఏమిటి మాట్లాడు. నేను కూడా కొంచెం ఓపికగా జిల్లాలకు వెళ్ళాలనుకుంటున్నాను. ఏ పదవి నేను ఐఎమ్ నాట్ ద జనరల్ సెక్రటరీ, ఆయన దానికి అధికార ప్రతినిధి కూడా కాదు. ఏ పదవి లేదు నాకు పార్టీలో, ప్రస్తుతం ఏ పదవి లేదు. అయినా కూడా నా అంత నేను వ్యక్తిగా ఒక వ్యక్తిగా పార్టీని బలోపేతం చేయడం కోసం ఆ జిల్లాలకు వెళ్ళి కార్యకర్తలను కొంచెం హుషారు చేసి ముందుకు నడిపించడం కోసం ప్రయత్నం చేయాలని ఆలోచన ఉన్నాను. లియో న్యూస్ ప్రేక్షకులకి చాలా మంచి సమాచారం చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, నమస్కారం.